సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. మహాజల్లారా, మా జరాసంధారాయుడన్న పార్టీ అంటే రాక్షసుల పార్టీ కాదు, అసల్ సిసలైన ప్రజల పార్టీ. మీరు గనామా పార్టీకి అధికారం ఇస్తే ఆకలి నరిసేటోళ్ళ నోళ్ళైతే మూయిస్తాం, మనిషి మనిషికి ఇల్లు కట్టిస్తాం, బట్టలు గుట్టిస్తాం, ప్రజాస్వామ్యాన్ని మా భుజ స్కంధాల మీద మోసుకోబోతామని మనవి చేస్తున్నాం. ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బులు పంచడం, చాలా తాగించి ఓట్లు వేయించుకోవటం, గెలిచిన తర్వాత మమ్మల్ని బక్కలో దొయ్యటం, ఈ ధర ప్రజాస్వామ్యం అంటేనా? సార్, ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం ఏముంది బాబు? ఉద్యోగులకు సమ్మె చేసే హక్కు, పోలీసులకు కాల్పులు జరిపే హక్కు, పత్రికలకు వాటి ఇష్టం వచ్చినట్లు రాసే హక్కు, ప్రభుత్వాలకు నిరుద్యోగులు తయారు చేసే హక్కు, నాయకులకు ఆ ప్రభుత్వానికి కూలదోసే హక్కు, ఈ హక్కుల్ని చిందే ప్రజాస్వామ్యం బాబు. ప్రజలందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నదే ప్రజాస్వామ్యం. అంటే ప్రజలు తమ సుఖ సంతోషాల కొరకు, రక్షణ కొరకు కొన్ని నీతి సూత్రాలను, న్యాయ గ్రంథాలను రాసుకున్నారు. కాబట్టి ప్రజల కొరకు, ప్రజల చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజల యొక్క ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. అయితే ఆ పార్టీలో ఏ పార్టీ గొప్ప సార్? పళ్ళుడగొట్టుకోవటానికి ఏ రాయి అయితేనేం బాబు? నా ఒంటి మీద చొక్కా లేదు, నేను ఆ జెండా తీసుకోవచ్చా? కట్టుకోవటానికి బట్టలు ఇస్తామని వాగ్దానం చేశారుగా, తీసుకో. చూడు బాబు, ఆ పై జెండా మాత్రం ముట్టుకో. అలాగే. ఏం చేశాడని వాళ్ళు అలా తరుపుకొస్తున్నారు? ఏం చేశాడా? మా పార్టీ జెండాలన్నీ పిక్కొచ్చాడు. నాకు ఒంటి మీద చొక్కా లేదు, కుట్టించడానికి మాకు దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ తడిసి ఎండలో ఎండిపోయే కంటే నాకు చొక్కాగా పనికొస్తుందని తెచ్చానే తప్ప. నువ్వు చొక్కాలు కుట్టించుకోవడానికి మా పార్టీ జెండాలే కావాల్సి వచ్చా? శతాబ్దాల చీకటిలో దిగంతాల రోదనలు బ్రతికింది, మిగిలింది, రగిలింది ఒక మాటే. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం బలహీనుల బ్రతుకులపై బలవంతుల పాద ఘట్టనం. ఎవరా నువ్వు? విఏ బాస్. వి అంటే విప్లవం, ఏ అంటే అభ్యుదయం. ఆవేశం నాకు పాలిచ్చిన తల్లి, తిరుగుబాటు నాకు జ్ఞానం నేర్పిన తండ్రి. దౌర్జన్యం, దుర్మార్గం మా తల్లిదండ్రులరా, మర్యాద గడ్డులే, లేకపోతే అన్యాయం అయిపోతావు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమన్నాడు గాంధీ గారు, కానీ కట్టుకోను గుడ్డలివ్వలేకపోగా జెండాలనైనా సిగ్గు గడ్డు పెట్టుకోనివ్వని పార్టీలను చెప్పుతో కొట్టమని చెప్పటం మర్చిపోయాడు. చాలా ఎలవయ్యా, మర్యాదగా మా జెండాలు మాకు, లేకపోతే చాలా గొడవలు జరుగుతాయి. అక్కర్లేదులేండి, మీ జెండాలు మీకే ఇచ్చేస్తాను. తీసుకెళ్ళండి రా, తీసుకెళ్ళండి. వాటిని తీసుకువెళ్లి గాల్లోకి ఎగరేసి దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకు వెడతామని మీ నాయకుల్ని నినాదాలు ఇవ్వమనండి పండిరా. థాంక్స్ అండి, మా తమ్ముడిని కొట్టకుండా కాపాడారు. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకమ్మా? ఈ దేశంలో పనికిరాని పార్టీల జెండాలన్నింటినీ తెచ్చి
పేద ప్రజలకు జనతా వస్త్రాల పంపిణీ ఎప్పుడు చేయిస్తానో అప్పుడు చెప్పు థాంక్స్. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు, ఇంతకీ మీరేం చేస్తుంటారు? బతకలేక బడి పంతులు ఉద్యోగం చేసేవాడిని. కాలేజీలో పిల్లల ఆవేశాన్ని విప్లవాల టెస్ట్ ట్యూబుల్లో పోసి అభ్యుదయం అనే సరాదీపంతో వేడి చేశానని నా ఉద్యోగం ఒడబీకేశారు. ఎవరు? నేను విప్లవ కవిత్వం రాశానని ఒళ్ళు మండిన పెద్దలు. ఆ పెద్దలకే పెద్ద తలకాయ అయిన జరాసంధరాయుడు. చిచి వెద ముష్టిగోళ. ఓ, మీరే ప్రిన్సిపల్ గారు? ఏమనుకోకండి, ముష్టివాడు అనుకున్నాను. పర్వాలేదమ్మా, వాళ్ళు జనముష్టి వాళ్ళు, నేను నెల ముష్టి వాడిని, పెద్ద తేడా లేదు. అమ్మా, ఒకసారి మీ వారిని పిలిస్తే. మా వారినా? అదే జనాసంధురాయుడు గారిని. చచే, నేను ఆయన సెక్రటరీని. ఓ క్షమించాలి, ఒకసారి రాయుడు గారితో మాట్లాడగలదామని వచ్చాం. ఆయన్ని పిలిస్తే మా సమస్యలు చెప్పుకుని వెళ్ళిపోతాం. పాపం, ఆయన పర్సనల్ పని మీద ఉన్నారు. అయినా తప్పుతుందా? ప్రజల పని కంటే సొంత పని గొప్పదా అని నన్ను తిట్టినా తిడతారు. ఇదిగో రాజేంద్ర, ఆ కట్టం తెరువు. అయ్యయ్యో భానుమతి, ఏమిటిది ఇటువంటి సమయంలో? అయ్యా జనాసంధరాయుడు గారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే ముగుడు కళ్ళు లేవని తను కూడా కళ్ళగంతలు కట్టుకున్న గాంధారీదేవి గుర్తుకొస్తుంది. తన పనులు కూడా తను చేసుకోలేని అవిటిది నా భార్య. దాని యోగక్షేమాలు విచారించలేకపోతే ఇక దరిద్రంతో కుంటుకుంటూ నడిచే నా దేశాన్ని ఏం బాగు చేయగలను? ఇంతకీ తమరొచ్చిన పని అదే సార్. బెజవాడ్ర కాంట్రాక్ట్ విషయం, మా అల్లుడు ట్రాన్స్ఫర్ విషయం, దాంతో పాటు మా వాడి MBBS సీటు విషయం కూడా. భానుమతితో మాట్లాడారా? అన్ని విషయాలు మాట్లాడాను, అంతా సక్రమంగానే ఉంది. సరే, మన జిల్లా మంత్రి గారితో మాట్లాడి మీ అందరి పనులు అయ్యేట్టు చూస్తాను. ప్రస్తుతం నా భార్యకి నన్ను సేవ చేసుకునివ్వండి, వెళ్ళి రండి. అందరూ వెళ్ళిపోయినట్టేనా? అందరూ వెళ్ళిపోయారండి. తీసుకుపో దీన్ని. వచ్చి దీని ఎంగిల్ తాకి నా జాతకం జానెడు కిందకి జారింది. ఓట్ల కోసం ప్రజల ముందు మంచివాళ్ళ నటించి రోజు దీని సేవలు చేయలేక చేస్తున్నాను. ఎందుకండి అలా మాట్లాడతారు? అన్నం పెట్టమని నేను అడిగానా? పేరు ప్రతిష్టల కోసం మీరే నాటకం ఆడుతున్నారు. నీకు ఇంట్లో నా భార్యగా పడుండే అవకాశమే గాని నన్ను ప్రశ్నించే హక్కు లేదు. నోరెత్తావో పీక పిసికి. కొడుకు వస్తున్నాడు, కన్నీళ్ళు తుడుచుకో. హాయ్ డాడ్. ఏం బాబు, ఏం కావాలి? ఐ వాంట్ 5,000 rupees. 5,000? దేనికి? ఫర్ టుడేస్ ఎంటర్టైన్మెంట్. మరైతే 5,000 ఏం సరిపోతాయి రాజేంద్ర, బాబుకి 10,000 ఇచ్చి పంపు. ఓ థ్యాంక్ యూ డాడీ, సీ యూ, బై బై. హాయ్. ఏమిటండి అంత డబ్బు ఇస్తే కుర్రాడు చెడిపోడు? చెడిపోవాలనే ఇస్తున్నాను. ఏమిటి, కన్న కొడుకు చెడిపోవాలని కోరుకుంటున్నారా? దీన్నే బ్లడ్ థియరీ అంటారు. 20 ఏళ్ల వయసు వచ్చిన వాడి రక్తం నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అని ఉరకలేస్తుంది. అదే 40 ఏళ్ల వయసు వచ్చిన వాడి రక్తం నా వర్గం, నా బంధువులు, నా కుటుంబం అని ఆరాటపడుతుంది. అదే 60 ఏళ్ల వయసు వచ్చిన వాడి రక్తం నేను, నేనే, అహం బ్రహ్మాస్మి అంటుంది. అది సరే, అతనికి డబ్బు ఎందుకు ఇచ్చినట్టు? ఏం లేదు, వాడికి ఇప్పుడు సరిగ్గా 20 ఏళ్లు. నీతి నిజాయితీ అని ఉద్రేకపడ్డాడనుకో నన్నే బజారులోకి ఇడుస్తాడు. అందుకని ఎక్కువగా డబ్బిచ్చి సరదాల వైపు, సరసాల వైపు మళ్ళిస్తున్నాను. నమస్కారం సార్. ఇదేమిటయ్యా, నువ్వు వచ్చేసేపోయింది? మీరు అన్నం పెడుతుండగా వచ్చానండి. అహం బ్రహ్మాస్మి వరకు అన్ని చూశానండి, అన్ని విన్నానండి. గూఢచార విభాగంలో ఉండాల్సిన వాడివి, నువ్వు ప్రిన్సిపల్ ఎలా అయ్యావయ్యా? అరచేతుల్లో గీతల్లో అచ్చుతప్పులు పడ్డాయండి. ఇక్కడ విన్నవి చూసినవి ఎక్కడన్నా బయట పెట్టావో బ్రహ్మ రాసిన రాతని కూడా అచ్చుతప్పుల కింద మార్చేయగలను. ఖబర్దార్. ఇంతకీ నువ్వు వచ్చిన సంగతి ఏమిటో చెప్పు. మా జీతాల విషయం. జీతాలా? మీ పంతుళ్ళకి ఆకలి ఎక్కువయ్యా. ఆసియా ఖండంలో ఉన్న అన్నమంతా పెట్టినా మా కడుపు నిండలేదు మహాప్రభు అని ఐరోపా ఖండం వెళ్ళి చూసినలు చెప్పుకుంటారు. రిజర్వ్ బ్యాంకులో క్యాష్ అయిపోయిందట, తర్వాత చూస్తానులే వీళ్ళు. ఇటువంటి నికృష్టుడికి చెల్లెలుగా మానవత్వం మూర్తి భవించిన ఆ రాజేశ్వరమ్మ ఎలా పుట్టిందో. డియర్ స్టూడెంట్స్, ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలిచ్చే ప్రజాస్వామ్యం గొప్పదా, పరిపాలించే వాళ్ళకి శాసించే హక్కునిచ్చే నియంతృత్వం గొప్పదా అన్న విషయం మీద ఇప్పుడు జరుగుతున్న డిబేట్లో మొదట సుధాకర్ మాట్లాడతాడు. డియర్ ఫ్రెండ్స్, అసలు నా ఉద్దేశంలో ఈ ప్రశ్న అసమంజసం.
నలభై ఏళ్లుగా ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్న మనకి దాని విలువేమిటో తెలియదా? ఎవరికిష్టం వచ్చినట్టు వాడు వాగడం, ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకోవడంతో అసలు ఈ దేశం ఎడిపోతుందో అర్థం కావడం లేదు. ఈ ప్రజలు గొర్రెల్లాంటి వాళ్ళు, గొర్రెలను మందవేసి కాపు కాసే కాపరి ఉన్నప్పుడే వాటికి క్షేమం. కాబట్టి ప్రజల్ని గొర్రెల్ని చేసి పరిపాలించే నేతృత్వమే గొప్పది. నీ చేతికి పరిపాలనిస్తే మా అందరి కుత్తుకల్ని కోసేట్లున్నావు కదరా. వాడు ధనవంతుల బిడ్డరా, అందుకే ప్రజల్ని గొర్రెల్ని చేసి పరిపాలించాలని చూస్తున్నాడు. అవినీతి నరికట్టడానికి నియంతృత్వం ఒకటే మార్గం. అవినీతి నరికట్టడానికి కాదురా, నియంతృత్వం పేరుతో నీ బాబు లాంటి వాళ్ళు ఎవరిని మాట్లాడనివ్వకుండా ప్రజాస్వామ్యాన్ని దోచుకోవడానికి. నా బాబులు ఉంటున్నాడు ఏసైడవాడిని. ప్రజాస్వామ్య ప్రియులు అని చెప్పుకుంటూ అతని మీద తిరగబడినప్పుడే తెలిసిందయ్యా మీకు ప్రజాస్వామ్యం అంటే ఎంత ఇష్టం. నియంతృత్వాన్ని పొగుడుతున్న నీకేం తెలుసు సుధాకర్ దాని నిజస్వరూపం? అది వేయి తలల ఆదిశేషు. నియంతృత్వాన్ని గెలిపిస్తే నీతికి నీడుండదు, నిజాయితీకి విలువ ఉండదు. ప్రజాస్వామ్యం గొప్పదైతే మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఎందుకు ఉండలేదు మేడం? ప్రజాస్వామ్యం పుస్తకాల్లో గొప్పగా రాయబడింది, కానీ ఆచరణలో అవినీతి పరులు దాన్ని అల్లరి చేస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం దొంగ దొంగ నరిస్తే 100 మంది కర్రలతో బయటకు వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు దొంగ దొంగ నరిస్తే అందరూ తలుపులు మూసుకుంటున్నారు. ఎందుకని? 10 సంవత్సరాల క్రితం ఒక ఆడపిల్లని అల్లరి చేస్తుంటే రక్త సంబంధం లేకపోయినా వావి వరుసలు తెలియకపోయినా 100 మంది ఆ పిల్లను కాపాడేవాళ్ళు, కానీ ఇప్పుడు నడి బజార్లో నగ్నంగా ఒక ఆడపిల్లని నడిపిస్తుంటే అందరూ తలలు వంచుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకని? మనకి సంబంధం లేని విషయాలలో మనం తలదూర్చడం ఎందుకనే అలసత్వం, అదే తప్పు. ప్రభుత్వం అంటే ప్రజలు, ప్రజల సమిష్టిగా నిలబడితే సంఘం. సొసైటీలో ఒక అరాచకం జరిగినప్పుడు, ఒక అన్యాయం జరిగినప్పుడు ముందు స్పందించవలసిందే ప్రజలే. పోలీసులు వస్తారులే అనుకునేలోపు మానభంగాలు జరిగిపోవచ్చు, న్యాయం కాపాడుతుందిలే అనుకునేలోపు జీవితాలే నాశనం కావచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, డెమోక్రసీని మంచి కోసం వాడుకుంటే సత్ఫలితాలనిస్తుంది, అవకాశం కోసం వాడుకుంటే అవినీతి పనులు అందలమెక్కిస్తుంది. మనం లంచమైపోతే పోలీసులు తప్పు చేయలేరు, మనం దొంగ సాక్ష్యాలు చెప్పించకపోతే న్యాయస్థానంలో అన్యాయం జరగదు, మనం గెలిపించకపోతే అవినీతి పనిలో నాయకులు కాలేరు. సో దాన్ని కాపాడి సక్రమైన పద్ధతిలో పెట్టవలసిన వాళ్ళు మీ యువతరం ప్రతినిధులే. ఓకే బాయ్. ఎక్కడే డబ్బు దొంగతనం చేసావా? దొంగతనం చేయలేదు బాబు గారు, ఆ కార్ లో వెళ్ళే బాబు గారు ఇచ్చారు బాబు. ఆ కార్ లో బాబు నీకు డబ్బు ఇచ్చాడా? పిచ్చి పిచ్చి అసలు అసలు నెలకి పట్ట పగలు దొంగతనం కాకీలకు తగని గుణం, జబులు కొట్టే కేడీలే మీకంటే నయం నయం. ఇదిగో పిచ్చి పిచ్చిగా లాగుతున్నా, నాకు ఒళ్ళు మండిందంటే ఏదో సెక్షన్ కింద బొక్కలో తోయిస్తాను. ఏ సెక్షన్ కింద బొక్కలో తోయించాలో కూడా తెలియదు నువ్వేం కానిస్టేబుల్ అయ్యా? ఏదో సెక్షన్ ఎందుకురా, కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్న సెక్షన్ కింద మూయించే. పోలీసు అని కూడా భయం లేకుండా నడి బజార్ లో కాలర్ పట్టుకుంటావా? పదని పని చెప్తాను. అలాగే డిఎస్పి గారి ఫోన్ నెంబర్ ఎంత? డిఎస్పి గారి ఫోన్ నెంబర్? 2224. ఎందుకు? ఆయన నేను 1వ తరగతిలో క్లాస్మేట్స్. ఇదిగో నీ డబ్బులు, నువ్వు పో. నువ్వు అతను వదిలిపెట్టండి. వదిలిపెట్టడం కాదమ్మా, ఇలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యానికి చెడ పురుగులు లాంటి వాళ్ళు. బోసు ఎలా ఉద్రేకపడే ఉద్యోగం పోగొట్టుకున్నారు. పోయినంత మాత్రాన ఏమవుతుంది ప్రిన్సిపాల్ గారు, పోస్టింగ్ లో ఉన్న నేను కవిత్వం చెప్పుకుని ఒక్క పూటైనా ప్రజలు పెట్టే తిండి తింటున్నాను, కానీ పోస్టింగ్ లో ఉన్న మీరు పస్తులు ఉంటున్నారు. రాయుణ్ణి ఎదిరించే ధైర్యం లేక. ధైర్యం లేక కాదు మాస్టర్, మేము తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందని. ముందు మీ మేనల్లుడి భవిష్యత్తు చూసుకోండమ్మా, ఇంత జరగటానికి కారణం వాడే. వాదం వేదం నే చేసిందే వినోదం.
తెలిసే మాట్లాడుతున్నావా? సాక్షాత్తు ఆ దేవేంద్రుడి క్లబ్ అయినా మూసి తీరాల్సిందే. షట్! స్టాప్! వాట్ ఇస్ దిస్? మిస్టర్ తిలక్, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అనే విషయం మర్చిపోయావా? మర్చిపోయింది నేను కాదు సార్, అతనే మర్చిపోయాడు. అతను మర్చిపోతే మనం తప్పు చేయడమేనా? ఈ కేసు నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. అశోక్ బాబు గారు, మీరు ఇంటికి వెళ్ళండి. అధికారం చేతిలో ఉంది కదా, నన్ను లొంగ తీసుకోవాలని చూస్తారా? పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే బ్రోతల కేసులో ఇరికి. అర్ధనగ్నంగా నాట్యం చేసేందుకు అరెస్ట్ చేశాను. ఇప్పుడు నా ముందు పూర్తి నగ్నంగా నాట్యం చేస్తే విడుదల. యూనిఫార్మ్ అయితే పారిపోతుంది, పట్టుకోండి. అదే
ఒంటరిగా అడుగు అదో పోలీసు ఆడపిల్లంటి పడతాడు పట్టుకోండి వాడే చట్టపు నికృష్ట స్వరూపానికి బలి కాబోయిన సగటు మనిషి నాన్న. ఇదేమిటి ముద్దాయి క్యాబరే డాన్సర్ అన్నారు కదా, సర్కిల్ ఇన్స్పెక్టర్ యూనిఫామ్ లో వచ్చిందేమిటి? ఆ యూనిఫామ్ నాదే సార్, రాత్రి దొంగిలించబడింది. అయ్యా, కేసును ప్రజెంట్ చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని నేను ఇక్కడ ఉన్నాను కదా. యువర్ ఆనర్, ఈ అమ్మాయి నైట్ క్లబ్బుల్లో అర్ధనగ్నంగా నాట్యం చేస్తుందని ఎస్ఐ గారి వాదం, కాదు తన యూనిఫారం దొంగిలించిందని సిఐ గారి వాదం. కానే కాదు, అసలు సిఐ గారే తనను మానభంగం చేయబోయారని ఈ అమ్మాయి వాదం. ఇందులో ఎవరు వాదో, ఎవరు ప్రతివాదో, అసలు ఎవరి వాదం కరెక్ట్ అయిందో అర్థం కాక నేను తికమక పడిపోతున్నానని మీకు మనవి చేసుకుంటున్నాను. నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారమ్మా? నేనున్నాను యువర్ ఆనర్. మీరు అనుమతిస్తే డిఫెన్స్ కౌన్సిల్ తరఫున నేను వాదిస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ. చూడమ్మా, నీ పేరేమిటి? రాణి. వృత్తి? క్యాబరే డాన్సర్ని. అంటే నీకు నాట్యం చేయడం అంత బాగా తెలుసా? అస్సలు రాదు. అస్సలు రాదా? మరి నిన్ను డాన్సర్గా ఎలా పెట్టుకున్నారు? అక్కడికి వచ్చేవాళ్ళు కోరుకునేది నా నాట్యం చూడాలని కాదు, నా శరీరంలోని అందాలని ఆనందంగా చూడాలని. వాట్ ఇస్ పాయింట్ యువర్ ఆనర్? ఏమిటమ్మా నోటు చేసుకునేది, అదేమన్నా అదిరిపోయే పాయింటా? చూడమ్మా, అలా బట్టలు లేకుండా నాట్యం చేస్తాను అని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? రెండు పూటలు మీరు నాకు భోజనం పెట్టిస్తే నేను మీకన్నా గట్టిగా చెప్తాను సార్ నీతి గురించి. యువర్ ఆనర్, కేవలం పొట్టకుట్టి కోసమే తన ఈ వృత్తిని చేస్తున్నానని ఒప్పుకుంటున్న నా క్లయింట్ ని క్షమించి, తనపై సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అత్యాచారం జరపబోయారన్న ఆమె వాదాన్ని పరిశీలించడానికి సిఐ గారిని బోర్డులోకి ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. గ్రాంటెడ్. చూడండి మిస్టర్ వీరభద్రయ్య గారు, ఆ అమ్మాయి ఒంటి మీద యూనిఫామ్ ఎవరిది? నాదే, చెప్పానుగా దొంగిలించిందని. ఆమెను మీరు అరెస్ట్ చేశారా లేదా? చేశాను. ఒకవేళ చేసినా సాయంత్రం 6 గంటల తర్వాత గనక ఆమెను మీరు పోలీస్ స్టేషన్ లో పెట్టి ఉండరు. ఐ యామ్ కరెక్ట్? సో మీ యూనిఫామ్ పోలీస్ స్టేషన్ లో దొంగిలించబడలేదు, పోనీ స్టేట్ హోమ్ లో దొంగిలించుంటుంది అనుకుందామన్నా ఆమె అక్కడ చేరినట్టు రికార్డ్ బుక్స్ లో లేదు. మీ ఇంట్లో దొంగతనం చేసిందా అంటే రాత్రి మీ ఇంట్లో ఏ దొంగతనం జరగలేదని మీ భార్య వ్రాతపూర్వకంగా వ్రాసిచ్చిన వాంగ్మూలం ఇది. ఇప్పుడు చెప్పండి, రాణి మీ యూనిఫామ్ ఎక్కడ దొంగిలించింది? మాట్లాడరే. సిగ్గుతో గొంతు పుడుకుపోయిన ఆయన ఏం చెప్తారమ్మా? నేను చెప్తాను. రహదారి బంగళాలో ఆయన యూనిఫామ్ తీసి నన్ను బలవంతం చేయడానికి చూసినప్పుడు వాటిని తీసుకుని నేను పారిపోయాను. పోనీ ఏ విషయం చెప్పండి, ఆ కాకి బట్టలు మీకు గవర్నమెంట్ ఇచ్చింది, డే బుక్ మీకు గవర్నమెంట్ ఇచ్చింది, రివాల్వర్ మీకు గవర్నమెంట్ ఇచ్చింది, అవన్నీ దొంగిలించబడ్డా మీరు కంప్లైంట్ చేయలేదు. ఈమెను క్లబ్ నుంచి రహదారి బంగ్లాకి తీసుకువెళ్లారు, కేసు ఫైల్ చేస్తే పరువు ప్రదర్శనలు గల జిల్లా పరిషత్ చైర్మన్ గారి కుమారుడు అశోక్ నడుపుతున్న క్లబ్ ని మూసివేయాల్సి వస్తుందని కేసు పెట్టలేదు. యువర్ ఆనర్, క్లబ్ ఓనర్ అశోక్ ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. 3X క్లబ్ మీదే కదా? అక్కడ అమ్మాయిలతో నాట్యం చేస్తుంటారు కదా? ఆహా, అర్ధనగ్నంగానా? నాచురల్లీ. సిగ్గులేదా చెప్పడానికి? వై వై షుడ్ ఐ? డబ్బు పారేస్తున్నాను, అమ్మాయిలు ఆడుతున్నారు, జనం చూస్తున్నారు, ఇందులో తప్పే ఉంది? తప్పే ఉందా? రేపు పెళ్ళైన తర్వాత నీ భార్యతో కూడా అలా చేస్తావా? డోంట్ టాక్ రబ్బిష్ సార్, ఐ డోంట్ లైక్ దిస్. కొంచెం మర్యాదగా మాట్లాడ నేర్చుకోండి. మర్యాద? ఆడదాన్ని అర్ధనగ్నంగా చూపించి డబ్బు చేసుకునే నీకు మర్యాద? స్త్రీశీలాన్ని వేల వేయాలని చూసే నీకు మర్యాద? యువర్ ఆనర్, అహంభావంతోను ఐశ్వర్య మదంతోను ఇతర నడుపుతున్న క్లబ్ ని మూసివేయించవలసిందిగా కోరుతున్నాను. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తరువాత రాణి గుణానికి మంచిదైనా వృత్తిపరంగా తను చేసింది తప్పు అని భావించి ఆమెకు 1500 రూపాయలు జరిమానా లేదా 15 రోజులు జైలు శిక్ష విధించటమైన అశోక్ క్లబ్ లైసెన్స్ రద్దు చేసి అతనికి 25,000 రూపాయలు జరిమానా విధించటమైన సిఐ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడం మంచిదని పోలీస్ డిపార్ట్మెంట్ కు రికమెండ్ చేయటమైనది.
ఎక్స్క్యూజ్ మీ మీ ఒంటి మీద గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంది. ఫైన్ కట్టలేని నేను జైలుకు వెళ్తున్నాను. అక్కడికి వెళ్లి జైలు పట్టలు వేసుకున్న తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకోండి. సారీ, ఈ కేసు పెట్టింది మిమ్మల్ని జైలుకు పంపడానికి కాదు, మా డిపార్ట్మెంట్ లో ఉన్న అవినీతి పరుడు బయటకు పంపడానికి. ఈ డబ్బు తీసుకుని ఫైన్ కట్టింది. అబ్బా, ఏమిటి నీ గొడవ? కోర్టులో నీ ప్రతిభకి తల నిరసనలు కూడా నోళ్లు వెళ్ళబెట్టారట. కంగ్రాచులేషన్. చేసిన ఘనకార్యానికి అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఇక్కడ మురిసిపోండి. అక్కడ జరాసందరాడు తన మీద పేలాలాగా నా మీద చెదపట్లాడుతున్నాడు. ఎందుకు? ఆయన కొడుకు జరిమానా వేయించినందుక? అందుకే కాదు, అతనికి తొత్తుగా బతుకుతున్న సీఐని సస్పెండ్ చేయించినందుకు కూడా. నాన్న, పోలీసులు ప్రభుత్వానికి సేవకులుగా ఉండాలి గాని రాజకీయ నాయకులకి బానిసలుగా ఉండకూడదు. ఈ తెలివితేటల వల్ల కోర్టులో నీ ఖ్యాతి పెరిగి ఉండొచ్చే, కానీ అవతల జరాసందరాయుడు నన్ను ఇంటికి పిలిపించి నానా కారు కూతలు కూసి ఉద్యోగం కూడా పెరుగుతా అన్నాడు. ఇంకా అక్కడే ఉంటే మోహన్ ఉమ్మేస్తాడేమో అని పారిపోయి వచ్చాను. మమ్మీ 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 టామీ టామీ అని ఇంటి కుక్కను పిలిచినట్టు ఏమిట్రా పిలుపు? పెదనాన్న, మీరా ఆశీర్వదించండి. ఛీ, నన్ను పెదనాన్న పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు. ఇంకోసారి పిలిచావంటే పెద్ద వాసం బొంగు తీసుకొచ్చి నీ నోట్లో కూర్తా. మమ్మీ, ఎందుకండి ఎంత కోపం? వాడికి మాత్రం ఎవరున్నారు? మీరే కదా పెద్దిక్కు. మీ చీవాట్లు తప్పించాలని వాడిని బయట ఊరికి పంపి మెట్రిక్ చదివిస్తున్నాను. అందుకే 10 సార్లు తప్పాడు గాడిద. అదే అమెరికా మెట్రిక్ అనుకున్నావా? ఆంధ్ర మెట్రిక్ పాస్ అవటం చాలా కష్టం. అందుకే ట్రై అండ్ ట్రై అన్న షేక్స్పియర్. నార్మల్, ఓటేసే వయసు వచ్చినా ఇంకా ఓనమాలు రావు గానీ మధ్యలో ఇంగ్లీష్ ఒకటే పో అతనికి. మమ్మీ, నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి, నేను వచ్చి భోజనం పెడతాను. తొందరగా రా. జరాసంధ రాయడన్నా, అరే రే నమస్తే చేస్తున్నానన్నా. వీడొకడు తెలంగాణ భాషలో మాట్లాడితే తప్ప అర్థమై చావదు. ఏంది యాదగిరి, హైదరాబాద్ కెళ్ళి ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే కదూ మళ్ళా. ఎన్ని దినాలైందే నిన్ను చూసి, ఎట్లున్నవే? ఏమున్నాం లేది. నువ్వైతే బిల్డింగులు కట్టినావు, ఫ్యాక్టరీలు పెట్టినావు, కాలేజీ కట్టినావు, ఈ జిల్లా ఓల్డ్ మొత్తానికి చైర్మన్ వై కూర్చున్నావు. నేనైతే చూడరాదు, పాగల్ గాని లెక్క, పాయి కాన పక్క, పాకలో బతుకుతున్నా. అరే నీ అబ్బా, ఎందుకట్లా గుస్ అవుతావు? నీకేం కావాలనో చెప్పరా. అదే అమారే జరాసందరాయుడు సాబ్, గా తెలంగాణ మొత్తానికి నేను నాయకుడయ్యే ఉపాయం అయితే చెప్పరా. అదే నీ కాల్మొక్తా. అంతనే కదా, నువ్వు జల్దిలా హైదరాబాద్ పోయి. పోయినా ఆంధ్రోళ్ళకైతే సముద్రం ఉన్నది, మనకైతే లేదు. ఇది ఎంత బేఇజ్జతి ఉన్నది, ఎంత అన్యాయం ఉన్నది, ఎంత ధోకా ఉన్నది అని చెప్పి మందినైతే హుషారు చేయి. యాజిటేషన్ ది కథం. ఏం చెప్తావయ్యా? సలాం చేస్తున్నా, నమస్తే చెప్తున్నా. బోలో స్వరతంత్ర భారత్కి జై ఉన్నది. అదేమిటి డార్లింగ్, తెలంగాణ ప్రాంతం సముద్రం పక్కన లేదు కదా, దానికోసం ఉద్యమం ఏమిటి? ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, పబ్లిక్ ఏం తెలుసు. ఇదేమి థీరీ అండి బాబు? ప్రాంతీయ భేదాల్ని రెచ్చగొట్టే పొలిటికల్ థీరీ. అరే నాయర్ సారా, ఈ పోరాగాడైతే మన భాన్మతమ్మ కొడుకు కాదు? ఆమా సార్ వాడా. అరే రే బిడ్డ, నీ ఎనక ఎంత విషాదమైన ఈ స్టోరీ ఉన్నదిరా. మీ అయ్య చచ్చినాక నువ్వు పుట్టావు బిడ్డ. మా డాడీ చచ్చిపోయినాక నేనెలా పుట్టాను? అట్టట్టా పుట్టాను. ఏమన్నా నీవుదా పుట్టిపూడ్చిన సంతోషంలో మీ తండ్రి వాడు గిలగిలా కొట్టుకొని చచ్చిపూడ్చినాడు. చెప్పకూడని రహస్యం చెప్పి నవ్వుడాయించా. ఇదిగో ఇదిగో, నేను మా డాడీ చచ్చిపోయినాక ఎలా పుట్టాను, ఎప్పుడు పుట్టాను, నిజంగా చెప్పు. హూ యా వై, ఇది జవాబు చెప్పలేని బేతాళు ప్రశ్న బిడ్డ. నువ్వు ఎప్పుడు పుట్టినవో చెప్పిననుకో, నేను ఎప్పుడు చస్తానో జరాసందరాయుడు చెప్తాడు. చల్ది మమ్మీ. పెద్దమ్మా, నేను మా డాడీ చచ్చిపోయినా పుట్టానని యాదగిరి అంటున్నాడు. అట్లా ఎట్లా పుట్టాను పెద్దమ్మా, చెప్పు పెద్దమ్మా. ఈ ప్రశ్నకు సమాధానం నీకు తెలియకపోవడమే మంచిది బాబు. అలాగే. హాయ్ తిక్క శంకర్. హాయ్ బ్రదర్. ఎప్పుడు వచ్చావు? పొద్దున. షికార్కి వెళ్దాం. మరి భోజనం? భోజనం ఏమిటి? బిర్యానీ పెట్టిస్తా. ఓకే. కొత్త రిక్షా కొనుక్కో. ఏం లాయరు, గుర్తుపట్టావా? నీ అహంకారాదా?
నీకు తెలివితేటలే అనుకున్నాను. పొగరు కూడా ఉందన్నమాట. ఆ పొగరే ఉండుంటే ఈ పాటికి నీ చెంప పగిలి ఉండేది. డబ్బుతో నేను దెబ్బ కొట్టడమే గాని నన్ను దెబ్బ కొట్టగలిగిన వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నీ రిక్షాను కావాలనే గుద్దాను, వెళ్ళి కేసు పెడతావా? ఒకవేళ నువ్వు కేసు పెట్టినా ప్రూవ్ చేయలేవు, ఎందుకంటే నువ్వు కేసు పెట్టే లోపే నేను హాస్పిటల్లో ఉన్నట్టు సర్టిఫికేట్ తీసుకుంటాను. చూడు, ఈ చావు తెలివితేటలు తగ్గించుకోకపోతే ఎప్పుడోకప్పుడు నీ డెత్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది. మీ నాన్న నేనంటే నీకెందుకింత అభిమానం? దొంగను చూసి కుక్క ఎందుకు మరుగుతుంది? మీద పడి పీకడానికి. అదేం కాదు, కావలసిన వాళ్ళు దొరికారన్న ఆనందంతో. ఇంతకీ కుక్క నువ్వా నేనా? నీ మనసు దోచుకున్న నేను దొంగని, నన్ను చూసి ప్రేమగా మరిగిన నువ్వు నా బొచ్చు కుక్క. ఎరా, నేనంటే నీకు కూడా ఆటలుగా ఉందా? నన్ను ఎగతాడు చేస్తావు? అది కాదక్క, పోలీసులు అరెస్ట్ చేస్తారని నువ్వు డాన్స్ చేయడం మానేసావుగా. మన ఇద్దరం అన్నం తినాలంటే నేనైనా డాన్స్ చేయాలి కదా, అందుకే నేను డాన్స్ నేర్చుకుంటున్నాను. కోపం వచ్చిందా అక్క? నీకు ఇష్టం లేకపోతే నేను డాన్స్ చెయ్యలే. ఆకలేస్తే మంచి నీళ్ళతో పడుకుందాం. తమ్ముడు, నేను చావనైనా చేస్తాను, కానీ నిన్ను మాత్రం ఆకలితో బాధపడి బాధపడివ్వను. నీ వృత్తిని పోగొట్టి నీకు పరిస్థితి తెచ్చినందుకు నా మీద కోపంగా లేదా? బ్రతకనిస్తుంది కదా అని తప్పుడు మార్గంలో బ్రతకాలనుకోవడం కూడా తప్పే కదండి. ఆ వృత్తి ధర్మం కోసం నీ వృత్తిని చెడగొట్టాను. నువ్వు గౌరవంగా నిలబడాలని నేను చేసిన ప్రయత్నం నీ జీవనాధారాన్నే పోగొట్టిందన్న బాధ నాలో మిగిలిపోయింది. నీ తమ్ముడిని మా నాన్నగారికి అప్పచెప్పి వాడికి చదువు చెప్పిస్తాను, స్వశక్తితో నిన్ను నువ్వు పోషించుకునే మార్గం చూపిస్తాను. సాటి మనిషిగా ఇది నా బాధ్యత. ఈ ఫైల్ మీద సంతకం చేయలేదే? వీడి వల్ల మనకేం లాభం లేదు. అవసరం తీరాక మన ఇంటి తలుపులు ఊడబెరికి మన ఇంటి ముందే భోగి మంటలు వేసుకునే కంత్రి వెధవాడు. అందంగా సంతకం పెడుతుంటే మధ్య ఎప్పుడు పుట్టాను? 1967 డిసెంబర్ నెలలో కదా. ఇదిగో పాత పేపరు, మా నాన్న 1966 ఆగస్టు 15 చచ్చిపోయాడు. అంటే మా నాన్న చచ్చిపోయిన 16 నెలలకు నేను పుట్టానన్నమాట. ఎలా పుట్టాను? హలో, నీ రాక కోసమే నేను ఇప్పటి వరకు ఎదురు చూశాను. దేవుడి గుళ్ళో రాక్షసులు నివాసం ఏర్పరచుకున్నారని తెలిస్తే వచ్చేదాన్నే కాదు. అందమైన ఆడపిల్ల అసహ్యించుకున్నా కళాత్మకంగానే ఉంటుంది. సంస్కారం లేని మగాడికి అసహ్యించుకున్నా పొగిడినట్టు అనిపిస్తుంది. ఇలా వెంట పడుతుంది మొన్న సున్నితంగా హెచ్చరించాను, ఇప్పుడు ఘాటుగా చెప్పాల్సి వస్తుంది. సారీ, నువ్వు అలా చెప్పే కొద్దీ నీ వెంటే పడాలనిపిస్తుంది ప్రతిసారి. పశువులకి మీరు పశువులను గుర్తు చేయకుండానే పశువులను ప్రవర్తిస్తాయి, కానీ నీలాంటి వాడికి అనుక్షణం నువ్వు మనిషివి అని గుర్తు చేయాలి. అలాగే గుర్తు చేయి, కానీ ఈ గుడిలో కాదు, నా గెస్ట్ హౌస్ లో. అక్కడికి వస్తే మన్మథుడి శృంగారపు చిట్కాలు, శ్రీకృష్ణుడి రాసలీలలు ప్రతిక్షణం గుర్తు చేసుకుందాం. పరుపు మీద నీకు పరమాత్మని చూపిస్తాను, వస్తావా? తగిలింది, ఎంత దెబ్బ తగిలిందో, ఉండు కట్టుకడతాను. నన్ను కాదన్న వాళ్ళని కాళ్ళ కిందకు తెచ్చుకోవడం నేను ఉగ్గుపాలతో నేర్చుకున్న విద్య. తగ్గిపోతుంది. అవును, నేనంటే నీకెందుకింత అభిమానం? ఎందుక, వసంతకాలంలో కోకిలు ఎందుకు కూస్తుంది? ఎండ దెబ్బకు నాలికెండి. చీ, కాదు, వసంతకాలం అంటే కోకిలకు ప్రేమ, నాకు నువ్వంటే ప్రేమ. అమ్మో, మక్క పిలుస్తుంది. ప్రేమించిందట, ప్రేమ తలకి బొక్క పడితే పడింది, ప్రేమ దక్కింది. శంభో శంకర. అయ్యో, తనక కట్టేమిట్రా, మెదడు బాపు వ్యాధి ఏమన్నా సోకిందా? కాదు పెదనన్న, ఒక అమ్మాయి కొబ్బరికాయ తీసుకుని అన్నయ్య మీదకు విసిరింది, అన్నయ్య తప్పించుకున్నాడు, నా తల పగిలింది. అశోక్, నిన్ను ఒక ఆడపిల్ల అవమానించిందా? ఎస్ డాడీ. ఎంత కండకావరం, జరాసంధరాయుడి కొడుక్కి జరగవలసిన అవమానం కాదు ఇది. రాజేంద్ర, నా కొడుకు మీద చేయి చేసుకున్న ఆ పిల్ల
అదే చేత్తో నా కొడుకు కాళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడే వెళ్ళి దాన్ని జుట్టు పట్టుకుని ఏడ్చుకొస్తాను సార్. నో, నాకు అవమానం చేసిన ఆడదాని మీద నేనే ప్రతీకారం తీర్చుకోవాలి. గుడ్, ఇది మగతనం. కావాలంటే మన రౌడీలందరినీ తీసుకెళ్ళు, మొత్తం అరాచకం సృష్టించే. నాకు కావాల్సింది నీ మనశ్శాంతి బాబు. వెళ్ళు వెళ్ళు. బాబు బాబు, నా మాట విను, వెళ్ళొద్దు బాబు. ఏమండి బాబు? కనుక 1వ తారీఖు లోపున జీతాలు ఇవ్వని పక్షంలో నిరవధిక సమ్మె చేయటానికి తీర్మానించటమైనది. ఈ తీర్మానం మీకందరికీ అంగీకారమే కదా? అంగీకారాన్నే ఉందిలేండి. సమ్మె చేస్తే ఈ మధ్య సమ్మె కాలానికి గవర్నమెంట్ జీతాలు ఇవ్వడం లేదు. ఆ సంగతి చూసుకోండి. గుండెపోటు భరించే వాడికి గుండు సూదిపోటు లెక్కలోకి రాదులేండి. ఏమిటి అలా భయపడుతున్నావు? సరాసరి ఇంట్లోకి వచ్చానా? చెప్పాను కదా మనది సెపరేట్ స్టైల్ అని. నెవర్. నీ చేతులు నా కాళ్ళ మీద పెట్టి క్షమాపణైనా చెప్పాలి, లేదా నీ పెదాలు నా పెదాల మీద పెట్టి సారీ అని సుతారంగానైనా చెప్పాలి? అది జరగని పని. నేను జరిపించుకుంటాను. ఈవిడ నా మీద చేయి చేసుకుంది, ఆ చేయి విరిచేయండి. ఏమిట్రా అలా దద్దమ్మలా నిలబడి చూస్తున్నారు? రండి. ఆవిడ మీ మేనత్త గారు. నీ తండ్రి నీచుడని తెలుసు. నువ్వు నీ తల్లి పాలు తాగావు కనుక కొంచెమైనా విచక్షణ జ్ఞానం ఉండి ఉంటుందనుకున్నాను. కానీ నువ్వు నీ తండ్రి రక్తం మాత్రమే పంచుకు పుట్టావు. నిజంగా నువ్వు నా మేనత్తవే అయితే తనకు చెల్లెలున్నట్టు మా నాన్న నాతో ఎందుకు చెప్పలేదు? బంధాల పలుపుతాడు తెంచుకున్న పశువురా మీ నాన్న, వాడెందుకు చెప్తాడు? నీ తాతయ్యను నేను చెప్తాను రా. అవినీతి పరుడైన ఆ కొడుకును వదిలిపెట్టి ఈ తండ్రి ఆ చెల్లెలు ఎందుకు బయటకొచ్చారో నేను చెబుతాను రా. రాజేశ్వరి భర్త జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు జిల్లా ప్రజలందరూ అతన్ని దేవుళ్ళ కొల్చేవాళ్ళు. కాల పరిమితి ముగిసి తిరిగి ఎన్నికలు రాగానే మీ నాన్నకు తాను చైర్మన్ కావాలనే దుర్బుద్ధి పుట్టిందిరా అప్పుడు. సురేంద్ర గారు, మీరు చేసిన వాగ్దానం ప్రకారం ప్రజలందరి దగ్గరికి వెళ్ళి 10 లక్షల రూపాయలు సందా పోగు చేశాం. దీనికి మీరు కూడా మరో 10 లక్షల రూపాయలు కలిపితే మీ ఆశయం మేరకు ఈ ఊళ్ళో కాలేజీ కట్టించవచ్చు. తప్పకుండా ఇస్తాను. కానీ ఎన్నికల ముందు కాలేజీ కట్టిస్తాననే ప్రచారం జరిగితే నేను అవినీతితో ఎన్నికల్లో గెలిచినట్లవుతుందేమో. ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం ఉంది బావా. ఈసారి ఎన్నికల్లో నువ్వు పోటీ చేయకుండా నేను నిలబడతాను. నువ్వా? జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆయన ఎంత పరువు ప్రతిష్టలు తెచ్చుకున్నారో అదంతా నువ్వు ఒక్కరోజులో పోగొడతావు. చూడు చెల్లెలా, ముఖ్యమంత్రిని అవ్వాలి అన్న ఆలోచన ఒక వ్యక్తికి రాబట్టి రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది. ప్రధానమంత్రిని అవ్వాలి అన్న ఆలోచన ఇంకో వ్యక్తికి వచ్చి కంట్రీ మొత్తం కంగారు పడింది. ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వాలి అన్న ఆలోచన వచ్చేసింది. మరి అంత అల్లకల్లోలం జరగకుండా ఉండాలంటే మీరంతా నాకు సపోర్ట్ చేయటం మంచిది. నోరు ముయ్యరా, ఒక ఇంటికి యజమాని అయ్యే అర్హతే లేదు నీకు, జిల్లాకి ప్రతినిధి ఎలా అవుతావు? సరే, నేను చెప్పాల్సింది చెప్పాను, వినకపోతే బావా మరుదుల కురుక్షేత్రాన్ని జిల్లా చూస్తుంది. సార్, ఆ డబ్బు. ఈ డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో వేయండి. బ్యాంక్ టైం అయిపోయింది సార్. ఇవాళ మీ దగ్గర ఉంచుకుని రేపు వేయండి. అలాగే సార్. డబ్బు మొత్తం కొట్టేశా? అమ్మయ్యా, ఈ డబ్బు రాజేశ్వరి దాని భర్త కలిసి కాజేశారని మనం అల్లరి చేద్దాం. అలాగే. ఆగు. సురేంద్ర గారు, సురేంద్ర గారు, సురేంద్ర గారు, శ్రీపతి, ఎవరు చేశారు ఇక్కడ? చెప్పు శ్రీపతి, చెప్పు శ్రీపతి. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది బావా. చూసావా చెల్లెమ్మ, పాపిష్టి డబ్బు కోసం ఒకళ్ళొకళ్ళు పొడుచుకుని చచ్చిపోయారు. ఆ విధంగా అందరినీ నమ్మించాడు.
తను ప్రజల డబ్బు కాజేసి రాజేశ్వరి దాచుకుందని అల్లరి చేశాడు. ఆ నింద భరించలేక ప్రజల డబ్బును భర్త ఇస్తానన్న విరాళాన్ని ప్రజలకు ఇవ్వడం కోసం ఆస్తి మొత్తాన్ని అమ్మేసి నేను రాజేశ్వరి ఇల్లు వదిలి వచ్చేశాం. అలా మీ అత్తయ్య తన యావదాస్తిని కాలేజీ కోసం ధారపోస్తే ఆ కాలేజీని తన గుప్పిట్లో పెట్టుకుని లెక్చరర్ల జీతాలతో జీవితాలతో ఆడుకుంటున్నాడురా మీ నాన్న. తను కట్టించిన కాలేజీలో తానే లెక్చరర్గా పనిచేస్తూ పస్తులుంటున్న త్యాగమూర్తిరా మీ అత్తయ్య. అత్తయ్య వద్దు, నువ్వు అలా పిలిస్తే నాకు ఒళ్ళంతా కంపనంగా ఉంటుంది. ఒరే, నిజానికి ఆ పిల్లకు నీ చేత క్షమాపణ చెప్పించాలి. అయినా ఎందుకు చెప్పించట్లేదో తెలుసా? నీ చేతులు తాకినా ఆ పిల్ల శరీరం మలినమవుతుంది గనక. బాబు వెళ్ళిపో బాబు, మీ నాన్నగారు జీతాలు ఇవ్వకుండా మా కడుపులు కొట్టారు. పర్వాలేదు, దానివల్ల మా కడుపులే కాలుతాయి. కానీ నువ్వు ఏకంగా ఇంటి మీదకే వచ్చి మా గుండెల్లో గుణపాలు గుచ్చి మా పరువు ప్రతిష్టల్నే కాల్చి పారేశావు. వెళ్ళిపో బాబు ప్లీజ్. చూడు బాబు, నువ్వు నేరస్తుడు అని తెలిసి కూడా ఇంటికి ముందాటి బయటికి ఎందుకు వెళ్ళిస్తున్నావో తెలుసా? తప్పు చేసిన వాడిని శిక్షించటం కన్నా సంస్కరించడమే మంచిదని నేను మీ టీచర్లను గనుక. వెళ్ళు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. దాని పరువు బంగాళాఖాతంలో కలిపేశావా లేదా? ప్రపంచంలో ఉన్న అసహ్యమంతా నా మొహానే ఉన్నట్టు అలా చూస్తూ వెళ్ళిపోయావేమిటి? రాజేశ్వరి దేవి గారు అక్కడ కనిపించి మీరు చేసిన హత్య గురించి చెప్పారు సార్. ఏమన్నా బుద్ధిందా? రాజేశ్వరి అక్కడ కనిపించిన మరుక్షణం వాడిని ఎందుకు తీసుకొచ్చలేదు? వెళ్ళి ఇక్కడి నుంచి. పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి మారేస్తాను. ఈ సమయంలో అతనికి అలవటం అంత మంచిది కాదేమో. చేస్తాను. నేను తినబోయే అన్నం మీద ప్రమాణం చేసి చెప్పు. భానుమతి భర్తను మావయ్యను నాన్ని హత్య చేశాడు. నువ్వు నిజం చెప్పక్కర్లేదమ్మా. పసుపు కుంకుమలు గుర్తుకొచ్చి వణికిన నీ చేతులే ఆ నిజాన్ని చెప్పేశాయి. మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు చేయాల్సిన దుర్మార్గాలు ఇంకేవైనా మిగిలినాయా? చేసిన పొరపాట్లు నాకు మనశ్శాంతి లేకుండా చేసే. నాలో సంస్కారం కళ్ళు తెరుచుకోగానే మొదట నువ్వే కనపడ్డావు. అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను. మనసు సంస్కారం చూడు, మాటలు నేర్చుకొచ్చినంత మాత్రాన్ని నీకు మనసు సంస్కారం ఉన్నాయని నేను అనుకోవడం లేదు. అవి పుట్టుకతో రావాలి గాని మధ్యలో రావడానికి నువ్వు డబ్బుతో కొనుక్కునే విస్కీ బాటిల్స్ కాదు, అవసరం కోసం ఉపయోగించుకునే అమ్మాయిలు కాదు. ఆ డబ్బు సృష్టించిన చీకటి పరదాల నుంచి బయటకు వచ్చి వెలుగును చూసే హక్కు నాకు లేదా? చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం లేదా? జంతువుని బలిచ్చే ముందు పవిత్రమైన మంత్రాలు చదువుతారు. నా జీవితాన్ని బలి తీసుకోవడానికి కొత్త మంత్రాలు చదువుతున్నావా? నీ మాయ మాటలు నమ్మి తల వంచి బలి కావడానికి నేను నోర్లేని గొర్రె పిల్లను కాను, న్యాయం నేర్చిన ఆడపిల్లను. సార్ నమస్తే సార్. ఎన్నాళ్ళైంది సార్ మిమ్మల్ని చూసి. మీరు ఉద్యోగంలో సస్పెండ్ అయిన తర్వాత జూలు గురికి సింహాలు అయిపోయారు సార్. ఆ టీవీ ఏది, ఆ దర్పం ఏది? ఏడ్చోలే, వెళ్ళి ఒక కాపు మెక్డోల్ పట్టరా. ఇప్పుడే చేస్తాను సార్. ఏ మిస్టర్ సర్కిల్ గారికి, సర్కిల్ గారికి ఒక కాపు బాటిల్ మెక్డోల్. సర్కిల్? ఇంకెక్కడ సర్కిల్? ఎప్పుడో ఊడిందిగా ఉద్యోగం. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు,
ప్రస్తుతం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఉన్నాడు. దున్నేస్తాడొచ్చాడంటే అమ్మో అట్నా ప్రాస్టిట్యూట్స్ అయినా పెట్టుకోవచ్చు, కానీ పోలీసులతో మాత్రం పెట్టుకోకూడదు. ఇచ్చారా బాటిలో? భలే మంచి చౌకబేరము. సార్ మిమ్మల్ని చూస్తే ఏడిపోతాం సార్. ఎందుకురా? మీరేమో రోడ్డు మీద పడ్డారు, మీకు అన్యాయం చేసిన రాణి హాయిగా వ్యాపారం చేసుకుంటాం సార్. ఎక్కడ? ఇక్కడ. పోనీలేమ్మా, బ్రతకటం ఎలాగో తెలియని భారతదేశంలో నీకేమాత్రం బ్రతుకు తిరువైనా దొరికింది, చాలా సంతోషం. వస్తానమ్మా. గాజులు తీసుకెళ్ళండి బాబాయ్ గారు. గాజులా? నాకెందుకమ్మా, పెళ్ళామా బిడ్డలా? పనికిరాని వెధవల చేతులకు వేయడానికి ఉపయోగపడతాయి, ఓ డజన్ ఇవ్వమ్మా. ఏంటయ్యా వాగుతున్నా? నేను మిమ్మల్ని ఏమీ అనలేదే. అయినా తమరు వెధవ అన్న సంగతి తమరికి ఎలా తెలిసిపోయిందండి? చూస్తా చూస్తా, ఉద్యోగంలో రీఇన్స్టేట్ అవగానే నీ అంతు చూస్తా. ఏమిటే మంచి సెంటర్ చూసి పెట్టావు బండి, ఎవడిచ్చాడు నీకు పర్మిషన్? ఏంటే ఆ చూపు? నేను ఉద్యోగంలో ఉంటే ఆ కళ్ళు పీకేసేవాణ్ణి. అవును, ఉత్త గాజుల వ్యాపారమేనా లేక రాత్రి వ్యాపారానికి ఇది కేర్ ఆఫ్ అడ్రస్సా? చైతీయండి. తీయకపోతే? తీయకపోతేనా? అమానుషం ఓర్వలేని ప్రజలంతా తిరగబడి పిడికిళ్ళే గదలు చేసి కొడతారై ధనాధన. అంటే? అంటేనా, నేను కలంతో పొడుస్తాను, జనం కత్తులతో పొడుస్తారు. మర్యాదగా చేయదు. నా డిపార్ట్మెంట్ మనిషి కాబట్టి చేయబట్టుకున్నాను, లేకపోతే లాగి తన్నుండేవాడిని. అలాగా అయితే నీ కళ ముందే దీన్ని నైట్కి బుక్ చేస్తా. నన్ను కొడతావురా? రండి బాబు రండి, ప్రజలు కొట్టుకుంటుంటే ఆపవలసిందే. పోలీసులే కొట్టుకుంటున్నారు, చందాలివ్వండి బాబు. ప్రజాస్వామ్యానికి సమాధి కడుతున్నారు, చందాలివ్వండి బాబు, చందాలివ్వండి. ప్రజాస్వామ్య దేశంలో పోలీసుల బలాబలం కంచె మేసిన చేనుకు కంటి నిండా వినోదం. చూడండి బాబు చూడండి. మీ అంతు చూస్తాను. పోనీరే గవర్నమెంట్ హాస్పిటల్కి ఫ్రీగా వైద్యం చేయించాలా? అన్నో ఓ జరాసంద రాయుడన్నా, పాంచన్ని కాల్ మోక్తాను బాయా. అరే నీ అబ్బా యాద్గిరి, ఏమైంది బాయా నీకు? ఆ బ్యాండేజ్ ఏమిటిది? పబ్లిక్ కొట్టిండ్రు. పబ్లిక్ కొట్టిండ్రా? దేని దిక్కెళ్ళి కొట్టిండ్రు బాయా? ఆ ముచ్చటేందో చెప్పరా? అదే అన్నా నువ్వు చెప్పాలా? తెలంగాణలో సంద్రం లేకుండా సర్కార్ వాళ్ళు దూకాయించిండ్రు. స్ట్రైక్ అయితే చేద్దాం కదలండ్రి అని మీటింగ్ కొట్టినా. ఆ ఏమైంది మళ్ళా జల్దీ? తెలంగాణలో సముద్రం ఏడున్నది దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? గాఢ సముద్రం గీడా తీసుకురావడానికి అదేమన్నా మున్సిపాలిటీ పంప్ అది బొక్కలిరు కదా నిన్ను. పబ్లిక్ ఇంత హుషారు ఎట్లయినరు భయ్యా? 83 ఎలక్షన్ల సంది తెలుగు ప్రజానీకమైతే మస్తు హుషారున్నారు. ఒకటైతే జై. ఏమది జనం తన్నంది చెప్పు. గదే చెప్తున్నాను భయ్యా, విశాఖపట్నంలా ఓడరే ఉన్నది, కాకినాడలా ఓడరే ఉన్నది, మన హైదరాబాద్ రా లేదు, సికింద్రాబాద్ రా లేదు. దీని దిక్కెళ్ళి మందిని హుషారు చేయి, యాజిటేషన్ ది కథ. ఏం చెప్తావన్నా? నమస్తే చేస్తున్నా, బోలో స్వతంత్ర భారత్ కి. అదేమిటి డార్లింగ్, హైదరాబాద్ లో సముద్రమే లేదు కదా, ఓడనేవి ఎక్కడి నుంచి వస్తుంది? అవును కదా, వాడికి మంచి మంచి పాయింట్లు చెప్తే నాకన్నా పెద్ద లీడర్ అవుతాడు. అందుకని వాడికి ఎప్పుడు తన్నులు తినే పాయింట్లే చెప్తాను. ఇది పొలిటికల్ థీరీనా? కాదు, లిటిగేషన్ థీరీ. అబ్బా ఈ 16 బాబు 16. నువ్వే మా నాన్న చచ్చిపోయినాక నేను పుట్టానని చెప్పి నా మెదడంతా తినేసావు. హూ యామ్ ఐ? ఓ కౌన్ హై. అరే నువ్వేంది బాయా, నేనేదో హుషార్లో వెళ్తుంటే పరేషాన్ చేస్తున్నావు. ఇది దవాఖానాకి పోయి నిన్ను డెలివరీ చేసి బయటికి లాగిండే డాక్టర్ గా డాక్టర్ ని కనుక్కోపో బిడ్డా. అరిచింది నువ్వే? అదిరింది మీరే. నీకేం రోగు చిరంజీవి? మాయ రోగు అల్పజీవి. అదే సందేహం అనే మాయ, సందేహాన్ని సంధించరా? సంధించు సంధించు. మీరు మీ అమ్మ కడుపులో ఎన్నాళ్ళు ఉన్నారు? ఏమిటా పిచ్చి ప్రశ్న, ఎవరైనా అమ్మ కడుపులో 9 నెలలే ఉంటారు. నేను అడిగింది మీ సంగతి. నేను అంతే. అలా నవ్వకు చిరంజీవి, ఆయుష్ తగ్గుతుంది. నవ్వకేం చేయమంటారు? నేను మా అమ్మ కడుపులో 16 నెలలు ఉన్నాను. 16 నెలలు? అలా ఉండడానికి అది అధికంపా? కాశ్మీరా, కొడైకెనాలా, ఊటీనా?
నీకేం తెలియదు పో. సిస్టర్ సిస్టర్ సిస్టర్, మీ డాక్టర్ గారికి ఏం తెలియదు? ఆ సంగతి నాకు తెలుసు. అవును, మీ అమ్మ కడుపులో నువ్వు ఎన్నాళ్ళు ఉన్నావు? 9 నెలలు. మరి నేను 16 నెలలు ఎలా ఉన్నానమ్మా? ఆ సంగతి డాక్టర్ గారిని అడగండి. వాడు దూరంగా ఉండు, పిచ్చాడు, కరుస్తాడు. నీకే పిచ్చి, నిన్నే కరుస్తాను. అసలు అమ్మ కడుపులో బిడ్డ ఎలా ఉంటాడు తెలియదు. నిన్ను డియర్ స్టూడెంట్స్, భారతదేశం చరిత్ర గల దేశం. దేశమంతటా ఎన్నో జీవనదులు ఉండటం వల్ల సస్యశ్యామల దేశంగా పెరుగంచింది. ఏమిటి, హిస్టరీ మాస్టారు హిస్టీరియా వచ్చినట్టు పడిపోయాడా? అవును సార్. డాక్టర్ గారు, ఏమిటండి కంప్లైంట్? ఏం లేదమ్మా, ఈయన వారం 10 రోజులుగా భోజనం చేస్తున్నట్లేదు. ఇలాగే 2-3 రోజులు గడిస్తే ప్రాణానికే ప్రమాదం. ఈ ఆకలి బ్రతుకులు మనకెందుకు? గుక్కడి విషం తీసుకురండి, ఇంటిల్ని పది ఒకేసారి కన్ను ముద్దామని చెప్పాను. తప్పమ్మా, చనిపోవటం సమస్యకు పరిష్కారం కాదు. మీ కుటుంబాన్ని మేమంతా కలిసి పోషిస్తాం. మా చేతుల్లో శక్తి ఉడిగిపోతే ఏ చేతులతో అక్షరాలు దిద్దిస్తున్నామో అదే చేతులతో మా విద్యార్థుల ముందు భవతి భిక్షాందేహిని యాచిస్తాం. ఎందుకు కొడుతున్నానా? వేరేంత లేడు, దౌర్జన్యంగా ఇంట్లో చొరబడి దొంగతనం చేస్తున్నా చూస్తూ ఊరుకోమంటావా? నువ్వు నువ్వు దొంగతనం చేసావా? అవును, ఎరా నీకేం పొయ్య కాలం వచ్చింది. బాబు, ఏం దొంగతనం చేశావు నువ్వు? తినకపోతే మా నాన్న చనిపోతాడన్న భయంతో ఈ అర్థం దొంగతనం చేశానండి. పాపం, ఏమైంది మాస్టర్కి? బతకలేని బడి పంతుళ్ళ ఆకలి కేకలు ఇప్పటికి వినిపించాయా జరాసంధరాయుడు? హిస్టరీ మాస్టర్ ఏదో జబ్బుతో పడిపోయారని తెలిసి వచ్చాను. ఏదో జబ్బు కాదురా, ఆకలి జబ్బు. ప్రపంచంలో ఏ వైద్యుడు నయం చేయలేని జబ్బు, మందు వేయలేని జబ్బు. మీలాంటి ధనవంతుల మూలంగా పేదవాళ్ళకొచ్చే జబ్బురా. రాజేశ్వరి, సొంత చెల్లెలి వయ్యుండి ఈ అన్నయ్యని 10 మందిలో ఆడిపోసుకోవటం న్యాయమా? అన్నయ్య, నువ్వు దుర్మార్గానికి నియంతృత్వానికి అన్నయ్యవురా. నేను మంచితనానికి మానవత్వానికి చెల్లెల్ని. నువ్వు నేను ఒకే అమ్మ కడుపు పంచుకున్నందుకు సిగ్గుతో తలంచుకుంటున్నాను. రాజేశ్వరి, ఏమిటి నేను చేసిన తప్పు? ఏమిటా, అఅలు దిద్దించే మాస్టర్ని అమ్మ ఆకలి అనిపిస్తున్నావురా? నాలుక మీద సరస్వతిని, ముఖంలో బ్రహ్మదేవుణ్ణి పెట్టుకున్న ఉపాధ్యాయుల్ని ముష్టివాళ్ళం చేస్తున్నారు సార్ మీరు. రేపటి పౌరుల్ని సమాజానికిచ్చే ఒక బడిపంతులు బిడ్డ ఈరోజు నీ మూలంగా దొంగగా మారాడు. వాడు చేసిన దొంగతనం ఏమిటో తెలుసా సార్? పిడికేడు మెసుకులు, తన తండ్రిని బతికించుకోవడం కోసం పరమేశ్వరుడి రూపంలో ఉన్న ఆ పసివాడు దొంగగా మారాడు. దానికి నేనెలా బాధ్యుడవుతానయ్యా? మనుషులంతా ఒక్కటేనని, మానవత్వమే వాళ్ళ కులమని చాటి చెప్పే మాస్టర్లు పస్తులుంటే నీ ఇంటి కుక్కలా బతుకుతున్న వీడు 2 పూటలా తిండి తింటున్నాడు. ఒక్క ముద్ద ఆ నెత్తురు కూడి తిని చూస్తే దాని రుచి నీ నాలుకి తగిలితే అప్పుడు కదులుతుందిరా నీ రాతి గుండె. ఇన్నాళ్ళు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కన్నీళ్లను కడుపులో దాచుకుంటున్న మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నావు కదూ. సమ్మెనే ఆయుధంతో అధికారం అనే నీ అహంకారం మీద ఎలా దాడి చేస్తావో చూడు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు సమ్మె చెయ్యాలని నిర్ణయించుకుంటే కళాశాలను మూసివేయడం తప్ప యాజమాన్యానికి మరో ఆల్టర్నేటివ్ లేదని మనవి చేస్తున్నాను. సమ్మె చెయ్యాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే జరగబోయే తీవ్రమైన పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇట్లు ప్రెసిడెంట్ అండ్ కరెస్పాండెంట్
చూపు, 20 ఏళ్ళైనా ఇంకా తనివి తీరలేదా? చెరుగ్గడిని ఒక్కసారి నమిలితే ఇంకేం ఉండదు, ఉత్తి పిప్పే మిగులుతుంది. కానీ నువ్వు తాగిన కొద్దీ ప్రేమరసాన్ని పీపాలతో నింపుతున్నావు. ఏం లేదు మాస్టారు, భానుమతి కంట్లో నలకబడితే నాలికితో తీయిపోయాను. మీరు వచ్చేశారు. నేనొచ్చింది మాకన్నిటి చరిత్రగా ముగింపు చెప్పుకోటానికి. లేండి, ఇదిగోండి సమయం నోటి. సమ్మెలకి మేం భయపడతామా సూర్యం మాస్టారు? పాపం మాస్టారు ఆకలితో వచ్చినట్టున్నారు. ఓ 10 రూపాయలు ఇవ్వండి, భోంచేసి ఇంటికి వెళ్తారు. ఒక్కరి కడుపు నింపితే ఆగే ఉద్యమం కాదమ్మా మాది. మా సహనాన్ని పరీక్షించకండి. విద్యార్థులకు విద్యతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పే అధ్యాపకులే తిరగబడితే చిట్టి చీమలకు ఉక్కు పంజాలు మలిచి అవి మీ చరిత్రనే చీల్చి చెండాడతాయని గుర్తుంచుకోండి. చంపుతామని భయపెడుతున్నావా పంతులు? మా చేతుల్లోని బెత్తాలు పిల్లల్నే కాని మీలాంటి పెత్తందారులను భయపెట్టలేవని నాకు తెలుసండి. కానీ ఆ బెత్తమే ఏనుగును లొంగదీసే మావిటి వాడి చేతిలోని అంకుశమంతా పవర్ఫుల్ గా ఉంటుందని మీరు గుర్తుంచుకోండి. నేను అన్నం తిని కుడి చేయి విదిలిస్తే ఆ ఎంగిలి మెతుకులు తిని బతికే నువ్వు? రాయగారు జాగ్రత్తగా మాట్లాడండి. మీ ఎంగిలి మెతుకులు మేం తింటం లేదండి, మా నోటి దగ్గర కూడా మీరు తింటున్నారు. అవును తింటున్నాను. ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్స్ మీ ఖజానాలో దాచుకుని మమ్మల్ని పుస్తలు పడుకోబెడుతున్నారు. నిజమే, అయితే ఏం చేయగలవు నువ్వు? ఈ సత్యాన్ని సమ్మె ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తాం. పంతులు, నేను జరాసంధరాయుణ్ణి. నన్ను 2 ముక్కలుగా చీల్చినా మళ్ళీ 1 ముక్కగా అతుక్కోగల కెపాసిటీ ఉంది నాకు. నాతో పెట్టుకుంటే ఉప్పు పాత్ర ఇస్తాను. కపడ్దార్ రక్తపు కూడా తినమలిగిన నీకు మా పంతులు ఆకలేలా తెలుస్తుంది. ఏసీ రూముల్లో మెత్తని పరుపులు వైదొల్లే నీకు మా ఇళ్లలో ఎలగని కుంపట్టేలా గుర్తొస్తాయి. ఉంచుకున్న దాని కౌగిట్లో తీరని కామంతో కులుగుతున్న నీకు మా ఎండే డొక్కలేలా కనిపిస్తాయి, మా ఆకలి కేకలేలా వినిపిస్తాయి రా. ఏం కూసావురా నువ్వు? ఇక్కడికి రాలేదా? వాట్, మా నాన్నగారు జరాసంధరాయుడి ఇంట్లోకి వెళ్ళాక మళ్ళీ బయటికి రాలేదా? ఇప్పుడే వస్తున్నాను. ఆనాడు కాలరు పట్టుకున్న చెయ్యి ఇప్పుడు సెల్యూట్ చేసింది. సెల్యూట్ చేసింది మీ వ్యక్తిత్వానికి కాదు సార్, మీ కాలర్ దగ్గర ఉన్న 3 స్టార్స్కి. ఆగు, ఎక్కడికి బయలుదేరావు? జరాసంధరాయుడు గారింటికి వెళ్ళిన మా నాన్నగారు కనిపించడం లేదట, అందుకని. డోంట్ టాక్ రబీష్. పోలీసు వృత్తి చేసుకుంటున్న నీకు నాన్న అన్న అంటూ సెంటిమెంట్స్ ఏమిటి? పెద్ద బజార్లో గొడవలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళు. సార్ రాయుడు గారు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, డూ యాజ్ ఐ సే. Yes, sir. ఏరా, ఎలా ఉంది మన కొత్త యూనిఫామ్? వాటర్ ప్రాబ్లం కదండి, సైడ్ కాలువలో మురికి నీటితో ఉతికేసి ఉంటారు, కంపు కొడుతుంది. షట్ అప్ సార్. తమ రావడంతో మళ్ళీ న్యాయానికి కొత్త వచ్చేసినట్టు సార్. ఏమిటి మీరనేది? సూర్యం మాస్టారు కనిపించడం లేదా? కనిపించడం లేదని నీతో చెప్పుకోవడానికి కాదురా మేము ఇక్కడికి వచ్చింది. మాస్టర్ని ఏం చేశావో తెలుసుకుందామని వచ్చావు. రాజేశ్వరి. అవును, సమ్మె నోటీస్ తెచ్చిన సూర్యం గారిని నువ్వే మాయం చేశావు. నోటికి వచ్చినట్టు మాట్లాడకు, అందుకు సాక్ష్యం ఏమిటి? ఇదిగో ఈ పసివాడు, మీ ఇంట్లో నుంచి మాస్టర్ కేకలు విన్న ఏకైక సాక్షి. లాగు కూడా కట్టుకోవటం రాని ఈ పసివిధవ సాక్ష్యమా? అవును, మాస్టర్ గారిని ఏం చేస్తున్నారో చూడబోతుంటే అదిగో ఆయనే ఆపాడు. మాస్టర్ మా ఇంటికి రాలేదు అని నేను అంటలేదే. మెమరాండం ఇవ్వడానికి ఆయన మా ఇంటికి వచ్చారు. మీ సమస్యను తీరుస్తాను మాస్టారు అని వ్రాతపూర్వకంగా ఆయనకి హామీ ఇచ్చాను. పాపం ఎండన పడొచ్చారు కదా అని వెండి చెంబుతో చిక్కని మజ్జిగిచ్చాను, తాగి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. ఇది వాస్తవం అయ్యా. తమరు ఆంధ్రాలో పుట్టిన హరిశ్చంద్రుడు అని మాకు తెలుసు, కాకపోతే అన్సీజన్ లో పుట్టారు. ఈ ఒక్కసారికి సరదాగా నిజం చెప్పండి, మాస్టర్ని ఏం చేశారు? ఒక ప్రశ్నకి ఒకే సమాధానం ఉంటుంది,
అదేదో ముందే చెప్పాను. మీకు నమ్మకం కుదరకపోతే పోలీస్ కేసు పెట్టుకోండి. పోలీసుల్ని నీ పొలిటికల్ బలంతో నోరు మూయించగలవని మాకు తెలుసురా. అందుకే ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం సూర్య మాస్టర్ జాడ తెలిసే వరకు నీ ఇంటి ముందే నిరాహార దీక్ష చేస్తాం. హలో, ఉన్నారండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం సార్. మిస్టర్ రాయుడు, నువ్వు ఒక మాస్టర్ ని కిడ్నాప్ చేసావని పేపర్లో వార్తలు వచ్చాయి. లెక్చరర్స్ అంతా నీ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తున్నారు కదా, అందుకని పై కమిటీలో నీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. వద్దు సార్, అంత పని చేయకండి. నేను అన్ని తమ సమక్షంలో మాట్లాడతాను. తక్షణం విమానంలో బయలుదేరి వచ్చేస్తాను మీ దగ్గరికి. అంతవరకు ఓపిక పట్టండి. సరే భానుమతి, వెంటనే సూట్ కేసు సర్దు. శాంత, రాజేశ్వరికి నువ్వంటే చాలా అభిమానం కదూ. నేనంటే నీకు గౌరవం ఉన్నా లేకపోయినా ఒక్క సాయం చేస్తావా? ఏమిటో చెప్పండి. ఏం లేదు శాంత, ఒకే రక్తాన్ని పంచుకు పుట్టిన నా చెల్లెలు ఈ ఇంటి ఆడపడుచు ఈ ఇంటి ముందే నిరాహార దీక్ష చేస్తుంటే మన పరువు ఏం కావాలి? పరువు పోయాక నేను ఎందుకు బతకాలి? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీ చేత్తో దానికి అన్నం తినిపించి ఆ నిరాహార దీక్ష శిబిరాన్ని ఎత్తించేయి. అది అన్నం తింటే నేను బతుకుతాను. లేదు, నీ పసుపు కుంకాలు, నీ పసుపు కుంకాలు చెరిగిపోతాయి. నువ్వా? అదేమిటి, అంతమంది ఉండగా శాంతను అన్నం పెట్టమని పంపించారు? నీది పీత బ్రెయిన్. నిజంగా అన్నం పెట్టమని కాదు అక్కడికి పంపించి. మరి వాళ్ళందరూ శాంత గొడవలో ఉంటే మనం ప్రశాంతంగా తప్పించుకుని విమానం ఎక్కి వెళ్ళిపోవచ్చు. అలాగే. ఏముదినా, రాయబారానికి వచ్చావా? అవునమ్మా, బ్రతికినంతకాలం పసుపు కుంకాల తప్ప ఆడదానికి కావాలనిపించేది, కాపాడుకోవాలనిపించేది, ఇంకేముంటుందమ్మా? అమాయకుణ్ణి కాపాడమని అడగచ్చు గాని అరాచకాలు చేసేవాణ్ణి కాపాడమని అడగడం న్యాయం కాదు. మీరు నాలుగు దిక్కుల మధ్య బ్రతికేవాళ్ళు, నేను నాలుగు గోడల మధ్య బ్రతికేదాన్ని. మీకందరి బాగు కావాలి, కానీ నాకు నా భర్త క్షేమం చాలు. ఒక్కసారి ఆమె ముఖం వంక చూడవద్దు. నీ నుదుట ఎంత కుంకుమ బొట్టు మెరుస్తోందో అంత బొట్టు సూర్య మాస్టారి భార్య నుదుటి మీద మెరుస్తోంది. ఒక చేత్తో ఆ బొట్టు తుడిచి మరో చేత్తో అన్నం ముద్ద పెట్టు తింటారు. అడగండి, రాడి పారిపోతున్నాడు. ఎక్కడికి రాయుడు పారిపోతున్నావు? స్విస్ బ్యాంక్ లో డబ్బు దాచుకోవడానిక? అంత డబ్బుంటే ఈ దేశంలో ఎందుకుంటాను? అక్కడే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేవాడిని. నేను అర్జెంట్ గా రాజధానికి వెళ్ళాలి. దారదండి. రాజధాని ఏమిటి సార్? రష్యాకు అమెరికాకు కూడా వెళ్ళండి, మాకు అభ్యంతరం లేదు. కాకపోతే సూర్య మాస్టర్ ఏమయ్యారు అన్న దానికి సమాధానం చెప్పండి. ఏమిటి సిఐ గారు, వాళ్ళ గుడ్లో పిలిచి చూస్తారు. మా అయ్యగారు ఫ్లైట్ కి వెళ్ళాలి, త్వరగా లేపండి వాళ్ళని. సార్, వాళ్ళు శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు. ఈ సమయంలో మేము లాఠీలు ఊపితే వాళ్ళ టోపీలు కింద పడతాయి. రాయుడు, రాజధానికి వెళ్లి కేసు తారుమారు చేయాలని చూస్తున్నావేమో. ప్రజాబలాన్ని నీ రౌడీ బలం, రాజకీయ బలం తట్టుకోలేవురా? మాస్టర్ జాడ తెలిసే వరకు నీ ఇల్లే నీకు బందిఖానా. పో లోపలికి. వెళ్ళకపోతే పీకల్ని కోసేసి మేకల్ని మింగేసే జనారణ్యములోని జరాసంధరాయుడా, మావా పులిమావా. మందిని తిన్నావు పందిలాట బలిశావు, ఏందిరో పులిమావా. అరే
దగా పడిన తమ్ముళ్ళం దండులాగా కదిలాము కదిలాబో కరుస్తాము కాదంటే పొడుస్తాము ఏందిరో ఏందిరో పులిమామ మందిని తిన్నావు పందిలాగా పడిచావు ఏందిరో పులిమామ పేరు చెప్పి నువ్వు చందాలు దండావు పంతులోళ్ళ జీతాలు పట్టి బుక్కుతున్నావు చిప్ప చేతులెట్టావు తిప్పలెన్ను పెట్టావు ఏందిరో అరే ఏందిరో పులిమామ మంది తిన్నావు పండిలాగా పరిచావు ఏందిరో పులిమామ రంగులతో పూరి పెద్దనంటావా మెసులు కోర తిన్న గింక మేలుతుంది ప్రజాశక్తి ఏందిరో ఏందిరో పులిమామ మందిని తిన్నావు పందిలాగా పరిచావు ఏందిరో పులిమామ పదవి మీద పిచ్చి పుట్టి నీకు డబ్బు దాహమే పుట్టి పదవి మీద పిచ్చి పుట్టి బావ మరిది నే చంపి అరే బంగ్లాలో దొరవయ్యావు నిన్ను నువ్వు గట్టిన మేడలోని పగబట్టి పడగొట్టి సత్తరు రెండు చీచి చంపుతాను కాసుకో ఏందిరో ఏందిరో పులిమామ మందిని తిన్నావు తండ్రిలాగా పడిచావు ఏందిరో పులిమామ అరే పగా పడిన తమ్ముళ్ళం తండులాగా కదిలాము కదిలాము కరుస్తాము కాదంటే పడుస్తాము ఆశ్చర్యపోతున్నారా సిఐ గారు మన డిపార్ట్మెంట్ పేరు ప్రతిష్టలైన ఆ తండ్రి శవరూపంలో మోసుకొచ్చినందుకు సిగ్గుపడండి బలహీనులను కాపాడవలసిన మన పోలీసు వ్యవస్థను అవసరాలకు అద్దెకిచ్చే మీ బ్రోకర్ గుణాలను అసహించుకోండి నికృష్టమైన మీ వ్యక్తిత్వాన్ని మీరే చిత్రించుకోండి మిస్టర్ తిలక్ నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా మదవెక్కి మాట్లాడటానికి నీలాగా ధనవంతుల ఇళ్లలో డబ్బు కోసం విశ్వాసం చూపే బలిసిన కుక్కను కాదు నేను నా తండ్రి చావుకు నిరసనగా ఒక్క క్షణం నేను నా వృత్తి ధర్మాన్ని మర్చిపోయి ఉంటే నిన్ను ఆ రాయుణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి వాటిని నా తండ్రి శవం మీద పూలుగా చల్లుండేవాణ్ణి మళ్ళీ ఇలాంటి దుర్మార్గాలు చేయకుండా మీ తలల్ని స్టేషన్ గుమ్మానికి వేళ్లాడగట్టుండేవాడిని ఇలాంటి కుక్కల్ని చీపురుబులతో కొడితే పడిపోతాయి మాంసం తినే పులి లోపలుంది దాన్ని చట్టమనే ఆయుధంతో కొట్టాలి అదే మన ధర్మం ఆ ధర్మం కోసమే నేను నిస్సహాయుడిగా నిలబడ్డాను రాజశ్రీదేవి గారు నేను తొడిగిన ఈ యూనిఫామ్ నా ఉద్యోగం నా మీద పెట్టిన బాధ్యత నా అడుగులకు అడ్డుపడుతున్నాయి అన్యాయం జరిగిన వాళ్ళు పోలీసుల దగ్గరకు వచ్చి మాకు న్యాయం చేయండి అని అడుగుతారు కానీ వృత్తి ధర్మానికి కట్టుబడిన ఈ పోలీస్ ఆఫీసర్ ప్రజల్నే ప్రాధేయపడుతున్నాడు మేడం
నాకు న్యాయం చేయండి అని. ఐ వాంట్ జస్టిస్ మేడం, ఐ వాంట్ జస్టిస్. సిఐ గారు, మాస్టర్ మరణానికి కారణమైన ఆ రాయిని వెంటనే కస్టడీలో తీసుకుంటారా? లేకపోతే చట్టాన్ని మా చేతిలో తీసుకున్న పని మమ్మల్ని చేయమంటారా? చెప్పండి. దేశంలోని శాంతి భద్రతలకు దిష్టి తీసిన బొమ్మలా నిలబడ్డా ఇతను చెబుతాడు మేడం. అతని డ్యూటీని మనమే నిర్దాక్షిణ్యంగా చేసుకు పెడతాం. పదండి మిస్టర్. ఒక్కడుగు ముందుకు వేసిన ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. అమాయకులైన ప్రజల్ని కాపాడటానికి నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని హంతకులకు రక్షణగా కాపలా కాస్తున్నావా? నేరస్తుల్ని స్వాధీనం చేసుకోలేని మగతనం చచ్చిన మీ అధికారాన్ని, ఆ టోపీని, ఆ యూనిఫామ్ ని ప్రజల పాదాల ముందు పెట్టి అసమర్థుడని పక్క తప్పుకో. రండి. మీ బెదిరింపులకు లొంగిపోవటానికి మానవ ప్రవహిస్తున్నది బుద్ధుడే హింసా సిద్ధాంతం కాదు, హింసకు ప్రతి హింసే ప్రతీకారం అని చెప్పిన భగత్ సింగ్ సిద్ధాంతం. స్వాగతం చెల్లెలా, సుస్వాగతం. నువ్వు స్వాగతాలతో, ఆడపడుచు లాంఛనాలతో ఎదురొస్తావన్న ఆశతో రాలేదురా? మాస్టారి రక్తాన్ని ఎర్ర నీళ్లుగా మార్చి నీ అంతస్తుకు దిష్టి తీసిన నీ దుర్మార్గాన్ని బట్టబయలు చేస్తానని హెచ్చరించటానికి వచ్చాను. నీ దుష్ట శిక్షణకు నా జోహార్. చిన్నప్పుడు బళ్ళో పిల్లాడి తల పగలగొట్టానని మాస్టర్తో చెప్పి నన్ను కొట్టించావు. ఇప్పుడు మాస్టర్నే చంపారని నాకు శిక్ష వేయించారని చూస్తే దొరికే అంత పసివాణ్ణి కాదు. 100 గొడ్లని ఒక్క గుటక్కే మింగేయగల రాబందుని. ఆ ప్రజలు నీ రెక్కలు నరికి వాటి మీద కత్తులతో సంతకాలు చేసే రోజు వచ్చే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటారు. అనాదిగా నువ్వు నా మీద సవాల్ విసరటం, దాన్ని నేను చిరునవ్వుతో స్వీకరించడం పరిపాటే. అన్నా చెల్లెళ్ల మధ్య జరుగుతున్న ఈ కురుక్షేత్రంలో అంతిమ విజయం నాదే. నో డాడీ, ఈసారి అత్తయ్యే గెలుస్తుంది. అశోక్. అవును, ఇన్నాళ్ళు తను ఒంటరిగానే నీతో పోరాడింది, కానీ ఇప్పుడు ఆమె పోరాటంలో భాగం పంచుకోవడానికి మేనల్లుడు కూడా తోడే వెళ్తున్నాడు. ఇన్నాళ్ళు నీ అధర్మ పిసుకు తిన్నెలో తలదాచుకున్న నేను ఈనాడు తల ఎత్తి నిన్నెదిరించడానికి వెళ్తున్నాను. బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయమైతే ఈ అశోక్కి నీ అవినీతి నిలయంలో విజ్ఞానోదయమైంది. అత్తయ్య కండగా నీ మీద కత్తి దుయ్యడానికి వెళ్తున్నాను. శభాష్, హిరణ్యకశిపుడి కడుపున ప్రహ్లాదుడు పుట్టాడని పురాణాల్లో చదివాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఈ ప్రహ్లాదుడే భీముడై నిన్ను రెండు ముక్కలుగా చీల్చేలా చేస్తాను. రెండు ముక్కలుగా చీలిస్తే మళ్ళీ ఒక్క ముక్కగా అతుక్కోగల కెపాసిటీ ఉన్న జరాసంధరాయుణ్ణి. లేదు, ఆ రెండు ముక్కల్లో ఒకదాన్ని కాశ్మీరంలో, రెండో దాన్ని కన్యాకుమారిలో విసిరేసి ఆ ప్రజలే నీ కళేబరాన్ని మళ్ళీ అతుక్కోకుండా చేస్తారు. నా తండ్రి నా నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు సిద్ధాంతాల కోసం, నా చెల్లెలు నా నుంచి విడిపోయి ఉండొచ్చు పసుపు కుంకాల కోసం. నా కొడుకును తాత్కాలికంగా రెచ్చగొట్టినా వాడు మళ్ళీ తిరిగి నా దగ్గరికే వస్తాడు, ఎందుకంటే వాడు నా అడుగుజాడల్లోనే పుట్టి పెరిగాడు గనక. నీ డబ్బుకు అదిచ్చే సుఖాలకు గుడ్ బై, నీ అధికారానికి అది చేసే అరాచకాలకు గుడ్ బై, నువ్వు నేర్పిన దురలవాట్లకు దుష్ట బుద్ధులకు గుడ్ బై. పేదవాళ్ల మాంసంతో పునాది వేసి వాళ్ల రక్తాన్ని సిమెంటుతో కలిపి కట్టిన నీ ఈ శ్మశాన భవనం నుంచి మానవత్వం గల మనుషులు బతికే చోటుకు వెళ్ళిపోతున్నాను. గుడ్ బై, గుడ్ బై ఫర్ ఎవర్. తాతయ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా మనోడా. ఏమిటి చదువుతున్నావు? నా నెత్తురు వృధా కాదు, భగత్ సింగ్ రచన. మనోడా, నేను ఇలా చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేనురా. హలో, గుడ్ మార్నింగ్. నేను మారాను అని ఆనాడు మీరు మా ఇంటి ముందుకు వచ్చి చెబితే నేను నమ్మలేదు, కానీ ఈరోజు మీరు మారారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తీసుకోండి. అదేంటి అంత పెద్ద పెట్టి నడుస్తున్నావు? మా పెదనాన్ని గురిశిక్ష చేస్తారా ఏంటి? తల్లి, మీ పెదనాన్నే నాకు పెద్ద తెచ్చేసిడ్డు. అయ్యో, ఇదేంటి, ఎవరు కొట్టారు నిన్నట్ట? పబ్లిక్ కొట్టిండ్రు. ఎందుకు కొట్టారు? తెలంగాణ
వాళ్ళకి సముద్రం లేకుండా సర్కారు వాళ్ళు అన్యాయం చేసిండ్రు అని యాజిటేషన్ తీపిడ్డ అని మీ పెదనాన్న సలహా చెప్పిండు. సముద్రమే లేకపోతే ఓడరేవు ఎక్కడి నుంచి వస్తుందిరా పెదవా అని పబ్లిక్ తన్నిండ్రు గంతేనా? అవునమ్మా, ఈ సంగతి నీకెట్లా తెలిసింది? ఇలాంటి బుజనష్టపు ప్లాన్లు వేసే కదా, ఆయన కోర్టు పాలయ్యారు, ఏ శిక్ష పడుతుందో ఏమో. జరాసంధరాయుడు గారు, ఈ నేరం చేశానని మీరు ఒప్పుకుంటున్నారా? యువర్ ఆనర్, మహర్షులు ఎక్కడన్నా మంతు అవుతారా? గోవులు మాంసం తింటాయా చెప్పండి? గాంధీగారిని తలుచుకుందే గుక్కెడు మంచినీళ్ళైనా ముట్టని నేను మర్డర్ చేస్తానా? అది మాస్టర్ని. ఖజానా ఖాళీ అయి జీతాలు ఇవ్వలేకపోయాను. యూనియన్ సెక్రటరీ సూర్య మాస్టారు ఆ రోజు జీతాలు చెల్లించే విషయం నాతో చర్చించడానికి మా ఇంటికి వచ్చారు. 1వ తారీఖున ఇచ్చేస్తాను మాస్టారు అని వారికి నచ్చజెప్పి నేను సంతకం చేసిన అగ్రిమెంట్ పేపర్లు వారికి ఇచ్చి పంపాను. అబద్ధం! లోపల నాన్నగారితో ఘర్షణ పడుతుండగా లోనికి రాబోతున్న బాబును కూడా మీ మనుషులు చంపాలని చూశారు. అవును, మాస్టర్ గారు లోపలికి వెళ్ళడం చూశానే కానీ బయటికి రావడం మాత్రం నేను చూడలేదు. పైగా బాబు వెంట రౌడీలు పట్టడం కూడా కళ్ళారా చూశాను. అయ్యా, కేసును వాదించడానికి లాయర్లం మేము ఇక్కడ ఉన్నాం కదా. లాయర్లం ఉన్నాము అని చెప్పుకునే దుస్థితిలో పడిందండి న్యాయవాదుల పరిస్థితి. సూర్యం మాస్టర్ శవాన్ని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని ప్రవేశపెట్టండి. డాక్టర్ గారు, సూర్య మాస్టర్ ఎలా చనిపోయారో కోర్టు వారికి వివరించండి. సూర్యం మాస్టర్ కి హిస్టీరియా వ్యాధి ఉంది, కాలువ దాటుతుండగా అది తిరగబెట్టి కాలువలో పడిపోయి ఉంటారని, అప్పుడు నవరగంతకు గాయమై ఆయన చనిపోయి ఉంటారని నేను భావిస్తున్నాను. అంతేకాదు యువరానర్, రాయుడు గారి సంతకంతో జీతాలు ఇస్తాను అని రాసిచ్చిన అగ్రిమెంట్ కాగితాలు సూర్యం మాస్టర్ శవం చేతిలో ఉన్న ఈ సంచిలోనే దొరికాయి. రాయుడు గారు చెప్పినట్టే ఈ కాగితాలు తీసుకుని బయటికి వెళ్లిన తర్వాతే మాస్టర్ కాలువలో పడి చనిపోయి ఉంటారు. కనుక ఇది సహజమైన మరణమేనని మనవి చేసుకుంటూ ఈ ఆధారాలు పరిశీలించమని కోరుకుంటున్నాను. నో మిస్టర్ జస్టిస్, నో. వాడు కేసును తారుమారు చేస్తున్నాడు, డబ్బుతో అధికార నోటికి తాళం వేస్తున్నాడు, పలుకుబడితో న్యాయం పొందుకు ఊరు బిగిస్తున్నాడు. మాస్టర్ని అమానుషంగా చంపిన ఆ నీచుణ్ణి కఠినంగా శిక్షించి న్యాయాన్ని ధర్మాన్ని కాపాడింది సార్. ఆదర్ ఆదర్, ఎందుకు సార్ ఈ ఆర్డర్లు? రాయుడు లాంటి మనుషులు చేస్తున్న దుర్మార్గాలను అరికెట్టలేని మీ అధికారాన్ని ముందు అడ్డర్లో పెట్టుకోండి. డబ్బున్న వాళ్ళ కేసును మాఫీ చేసుకోవడానికి, సాక్ష్యాలను తారుమారు చేయడానికి సమయాన్ని కల్పిస్తున్నాయే మీ వాయిదాలు, వాటిని అడ్డర్లో పెట్టుకోండి. మిస్టర్, మీరు ఎక్కువగా మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నాను. కేసును తీర్పు కొరకు వాయిదా వేయడమైనది. న్యాయం తప్పకుండా మీ పక్కనే ఉంటుంది, మీరేం బాధపడకండి. ఈ పసివాడి ప్రాణం పెద్దవాళ్ల గుండెల్లో న్యాయాన్ని కదిలిస్తే చాలు. వీడి జాగ్రత్త, బయటికి వెళ్ళవద్దు. వస్తాను. అలాగే. ఏం కావాలండి? వస్తావా? ఏమిటి మీరు మాట్లాడేది? పెద్ద పతివ్రతలాగా ఫోజు కొట్టక వచ్చి కార్యక్రమం ఏంటే? మంత్రి గారిని చూసిన కళ్ళతో కౌన్సిల్ చూస్తే లోకం అన్నట్టు ఎస్ఐ గారిని మరిగేటడికి మేము ఆందోళన లేదనమాట. మర్యాదగా కాలు రోజులు పెట్టండి అసే గారు. నీకు దీనికి ఏ సంబంధం లేకపోతే ఈ టైంలో దీనింటికి మీరెందుకు వచ్చినట్టు మాట్లాడరే? ఆ అమ్మాయికి నాన్న వాళ్ళు ఎవరూ లేరు కనుక ఆసరాగా అండగా నిలబట్టం మనిషిగా నా కర్తవ్యం గనక వచ్చాను. సాయం చేయడానికి రాత్రిపూటే దొరికిందా నీకు? అంతగా సాయం చేయాలనుకుంటే ఆ పిల్లలు పెళ్లి చేసుకోవచ్చు. ఆయన ఎందుకు పెళ్లి చేసుకుంటాడరా? 4 రోజులు అనుభవించి వదిలేస్తాడు. నిన్ను కొట్టి ఈ చేతిని అపవిత్రం చేసుకునే కంటే ఇదే చెత్తో రాణిమెళ్ళలో తాళి కట్టడం మంచిదిరా. నీ ఇష్టం తెలుసుకోకుండా 10 మందిలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించు. నిష్కల్మషత్వాన్ని పారాణిగా పూసుకున్న నీ పాదాలతో నా ఒంటరి జీవితంలో అడుగుపెట్టి నాకు తోడుగా ఉండు. అవును, ఏం చేస్తున్నావు ఇక్కడ? ప్రేమ మొక్క దగ్గర కలుపు మొలిస్తే పీకి పారేస్తూ నా హృదయేశ్వరుణ్ణి తలుచుకుంటున్నాను. మధ్యలో వాడవుడు, ఇంకెవరు? నువ్వే అమ్మయ్యా, బతికించావు. ఇంకా నయ్యం మా వీధిలో పోస్ట్ మ్యాన్ అనుకున్నాను, వాడి పేరు కూడా హృదయేశ్వరావే. బేబీ, నేనంటే నీకెంత ప్రేమ. టిక్కా బేబీ టిక్కా. లాహిరిలాహిరిలాహిరిలో ఓ జగమే ఊగెనుగా తూగెనుగా. బేబీ, ప్రేమ పేరు చెప్పి అభం శుభం తెలియని ఆడపిల్లల బతుకులు నాశనం చేయాలని వచ్చావుట్రా? అమ్మో
చూడండి మేడం, వీడు మాయ మాటలు చెప్పి నా కూతురు బతుకుని పాడు చేయాలని చూస్తున్నాడు. నేను ప్రేమిస్తున్నాను. దోమంత లేవు, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందిరా. అదేం కాదు, నిజంగానే ప్రేమిస్తున్నాను. కావాలంటే మా బ్రదర్ని అడుగు, తను కూడా భారత్ని ప్రేమిస్తున్నాడు. నా ప్రేమ తప్పైతే వాడి ప్రేమ కూడా తప్పేనా? మరి వాడిని కూడా కొడతారా? అశోక్, నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అభిమానిస్తున్నానని చెప్పడం ఆమె చేదరించుకోవడం జరిగిపోయింది. అది గతం నాయన, ఇప్పుడు అడిగి చూస్తే ఆ పిల్ల చెప్పక్కర్లేదు, ఆ పిల్ల కళ్ళే చెబుతాయి సమాధానం. భారతి, అశోక్ అంటే నీకు ఇష్టమేనా? ఆయన ఒప్పుకుంటే పొగరగా ఆయన ముందు ఎగరవేసిన ఈ తలను తాళి కట్టించుకోవడానికి తప్పకుంచుతాను. అత్తయ్య, నేను ఏ లక్ష్యంతో ఇల్లొదిలొచ్చానో అది పూర్తి కాకుండా ఇప్పుడు వ్యక్తిగత స్వార్థంతో పెళ్లి అంటే పర్వాలేదులే బాబు. నీ తండ్రి ఏ పాలరాతి మేడలో పుట్టిన పిల్లను తన కోడలుగా తెచ్చుకోవాలని చూస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో నీ కులంగాని పిల్లను కోడలుగా తీసుకెళ్లి నువ్వు చూపిస్తే అది వాడి మీద మనం సాధించే సాంఘిక విజయం అవుతుంది. ఉంది కానీ ఆనందంతో నోట మాట రావడం లేదు. వెంటనే వెళ్ళి జరాసంద్రాయుడికి తంబూలాలు ఇవ్వండి, బాధతో వాడి నోట మాట రాదు. ఏమిటయ్యా నువ్వు అనేది? నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేసుకోమని అడగటానికి నువ్వు వచ్చావా? లేదండి, మీ అబ్బాయే పంపించాడు. నీ కులమేమిటయ్యా? మీ పెద్దలంతా కలిసి వెలివేసిన కులం. నీ ఆస్తి ఎంతయ్యా? మీ పెద్దలు దోచుకోగా మిగిలిన పేదరికం. చూసావా, నేను ఎడంకాలతో తంతే నీ తాంబూల పళ్ళెం వెళ్ళి నా ఇంటి గుమ్మం ముందు పడింది. అదే కుడికాలతో తన్నానంటే నువ్వు సిటీ దాటి శ్మశానంలో పడతావు. పోయి ఇక్కడి నుంచి. ఒకవేళ పెద్దల ఆశీస్సులు లేక ఈ పెళ్లి ఆగిపోతుంది అనుకుంటారేమో. మేనత్తా తాతయ్యల ఆశీస్సులు చాలు అని కూడా చెప్పమన్నాడు మీ అబ్బాయి. చలవు. నువ్వు ఓ అమ్మాయిని మొహబ్బత్ చేసినావా? అరే అద్దంలో ఏనాడైనా మొహం చూసుకున్నావు బే? నువ్వేమైనా ఎన్టీఆర్ కొడుకువా లేక మన్మధుడికి మన్వడివా? ఇల్లేనా ఎంజీఆర్ తంబివా? ఎగతాలు చేయమాకండి. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది తెలుసా? ఎవరా పోరి? ప్రిన్సిపాల్ కూతురు. అనో జరాసంద రాయడన్న జరగిట్ల చూడరా? అదే చూడు యాదగిరి, నేను చాలా చికాకులో ఉన్నా, నన్ను హింస పెట్ట. గట్లా పరేషాన్ పడకన్నా ఈ పోరాడు నీకు చాలా మంచి చేసిండు. నీ కొడుకు ఏ ప్రిన్సిపల్ కూతుర్నైతే మొహబ్బత్ చేసిండు, గదే పిల్లని ఈ పోరాడు మీ మొహబ్బత్ చేసిండు అన్న. ఎరా శంకరం, నువ్వు ప్రిన్సిపాల్ కూతుర్నే ప్రేమించావు? అవును పెదనాన్న. మరి ఆ సంగతి చెప్పవేరా? నన్ను పెళ్లి కూడా చేసుకుంటానండి. ఈ పెళ్లి నువ్వే నాకు జరిపించాలి. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. ఈ పెళ్లి జరగడానికి వీలేదు. మీ కొడుకు అయితే అది అంతస్తు తక్కువ పిల్ల, కులం తక్కువ పిల్ల. నా కొడుకైతే పర్వాలేదా? మీ కొడుకు ఒక న్యాయం, నా కొడుకు ఒక న్యాయమా? భానుమతి, మొన్నే మర్డర్ కేసులో ఇరుక్కున్న పర్వంతా బజార్ పాలైంది. ఇప్పుడు ఈ కులాంతర ఆదర్శ వివాహం జరిపించాననుకో, పబ్లిక్ లో నా ఇమేజ్ మళ్ళీ పెరుగుతుంది. జై ఉన్నది. మీ అన్నయ్య చూసుకోవాల్సిన పిల్లని నువ్వు చేసుకుంటావంట్రా? లేదు పెద్దమ్మా, ప్రిన్సిపాల్కి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద అమ్మాయిని అన్నయ్య చేసుకుంటున్నాడు, చిన్న అమ్మాయిని నేను చేసుకుంటున్నాను. పెద్దనాన్నకి విషయం తెలియక ఒప్పేసుకున్నాడు. రేపు చూడు తమాషా జరిగిపోతే పెళ్ళిళ్ళు. వస్తా. సభకు నమస్కారం. ఈ రోజున మనమంతా ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో మీ అందరికీ తెలుసు. ఒక కులం వారు మరో కులం వారిపై కత్తులు దూస్తున్న ఈ రోజుల్లో ఈ వివాహం జరగటం అనేది చాలా గొప్ప విషయం. శంకరన్న కొడుకు కాకపోయినా కొడుకు లా పెంచిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ రోజున ఈ చిరంజీవికి ప్రిన్సిపాల్ గారి అమ్మాయికి దండ్ల పెళ్లి జరిపిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా. సోదర సోదరీమణులారా, ఈ దేశంలో బాల్య వివాహాలు రద్దు చేయించి
వితంతు వివాహాలు చేయించిన ఎందరో మహానుభావులు చనిపోయినప్పుడు మీరంతా బాధతో కన్నీళ్లు పెట్టుంటారు, కానీ ఈ జరాసందరాయుడు ఇంకా చావనందుకు నేను సంతోషిస్తున్నాను. నిజానికి రాయుడు గారు భ్రష్టుడు, నా దృష్టిలో కాదు ప్రజల దృష్టిలో. కులము కులము అని రెచ్చిపోతున్న ప్రజల మధ్య కులాంతర వివాహం చేసేవాడు భ్రష్టుడు కాకేమవుతాడు? రాయుడు గారు తన చేతుల మీదుగా శుభకార్యం జరిపిస్తారు. అయ్యా జరాసందరాయుడు గారు కానివ్వండి. సిగ్గుపడకుండా రావమ్మా కోళ్ళ, త్వరగా రారా శంకరం, ప్రజలకు నమస్కారం చేసి దండలు మార్చుకోండి. ఎండ వేడితో ఆకలి మంటలతో మీరంతా బాధపడుతూ ఉండుంటారు. ఈ పెళ్లి సందర్భంగా మీ అందరికీ నా సొంత ఖర్చులతో నా డబ్బుతో భోజనాలు ఏర్పాటు చేశాను, పదండి. అయ్యా జరాసంద్రాయుడు గారు, ఎందుకంత తొందర? ఇంకో పెళ్ళుంది ముందరా? ఇంకో పెళ్ళ? ఆ పెళ్లి చేసుకోబోయేది నేనే సార్. రాణి అనే ఒకప్పటి క్లబ్ డాన్సర్ పెళ్లి చేసుకోబోతున్నాను, మాది మతాంతర వివాహమే. ఆహాహాహా, ఏమి ఆదర్శం, ఏమి ఆదర్శం! నీలాంటి సబ్ ఇన్స్పెక్టర్ ఊరికి ఒక్కడుంటే ఈ దేశంలో క్లబ్ డాన్సర్ల జాతీయ ఉండదు. నీ సంస్కారానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. చూస్తారేమా, ఆ కొట్టండి చప్పట్లు. ఆ ఇలా ఇవ్వండి దండలు, ఈ పెళ్లి కూడా నా చేతుల మీదుగానే జరిపిస్తాను. సారీ సార్, నా పెళ్లి జరగాల్సింది మీ చేతుల మీదుగా కాదు. క్షమించాలి, నా వివాహం మా సర్కిల్ గారి చేతుల మీదుగా జరగాలని నా కోరిక. రావయ్యా సర్కిల్ రా, వాళ్ళకి దండలు అందించి సంఘ సంస్కారాన్ని నీ చేతులు కూడా అంటించుకో. ఈ రోజు నుండి ఈమె మీకు చెల్లెలు, నేను మీకు బావను. ఆ ఉద్దేశంతోనే దండలిస్తున్నారు కదా? అవును. ఇది కూడా తీసుకుని మీ చేతుల మీదుగానే జరిపించండి. మార్చుకోండి. అంతా అయిపోయినట్టే కదా, ఇహ పడండి భోజనాలకి. ఆగండి, వన్ మోర్ మ్యారేజ్ ప్లీజ్. ఎవరిదిరా? నాదే. ప్రజలారా, మా నాన్నగారంటే నాకెంతో ఇష్టం, వినయం, భయం, భక్తి. అందుకే ఆయనకి చెప్పలేకపోతున్నాను. ప్రిన్సిపాల్ గారి పెద్ద కూతురితో నా పెళ్లి జరిపించమని మీరందరూ ఆయనకి సలహా ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. అవును ప్రిన్సిపాల్ గారు, మీకు ఇంకో కూతురుందా? అవును సార్. అమ్మా భారతి, మామగారికి నమస్కారం చెయ్యి. నమస్కారం అండి. ఉండమ్మా ఉండు. మహాజనులారా, నాకు మూడు అనే అంకె అచ్చి రాదు. ఇప్పటికే రెండు పెళ్లిళ్ళు జరిగిపోయాయి కాబట్టి ఈ మూడో పెళ్లిని రేపటికి వాయిదా వేస్తాను. ఈయన నిజంగా ఆదర్శం కోరుకునేవాడే అయితే, కులాంతర వివాహాలు ప్రోత్సహించేవాడే అయితే ఈ పెళ్లి కూడా ఈ రోజే ఇక్కడే జరిపించి తీరాలి, అవునా కాదా? కానీ మూడంక, మూడు సంఖ్య మంచిది కాకపోతే మూడు ముళ్ళు ఎలా వేయిస్తారు రాయుడు? ఇది మూడు ముళ్ళ బంధం గనక మూడో పెళ్లి అయినా పర్వాలేదు, ఈ పెళ్లి జరిపించు. ఈ పెళ్లి జరుగుతుంది నా చేతుల మీదుగానే జరుగుతుంది, మీరంతా నిశ్శబ్దంగా ఉండండి. అందుకోండి బాబు దండలు, అందుకోండి. బాబు, నీ కన్న తండ్రి మనసులో ఏడుస్తూనే కన్నీటితో కళ్యాణం వస్తూ అన్నాడు. నేను నీ తాతయ్యను ఆనంద బాష్పాలతో ఆశీర్వదిస్తున్నాను రా, కానివ్వండి. గబగుబి గుండెల్లు గందరగోళం, లబోదిపో లబ్జనకర దోమల మేళం, గబగుబి గుండెల్లు గందరగోళం గోళం. గుండు సూది పోటు ఈ గండు దోమ కాటు, మన ప్రేమకెంత లోటు కలి రాత్రికెంత చేటు. అరే మున్సిపాలిటీ వాళ్ళకి ముద్దు బిడ్డలు, ఏ పార్టీ వాళ్ళకైనా ఆడబిడ్డలు. లబ్బుదిబో లబ్జనకర గౌరవంకా.
గగదిగా చూస్తుంది చిలక వంక, లబు దిబు లబ్జనకర గోరు వంక, యగాదిగా చూస్తుంది చిలక వంక. తోచదంట ఈ దప్పి తీరకుంటే మన దప్పు వారదంట. మన ప్రగతిని చూడండి, అరే అబ్బుర పడకండి, మన గొప్ప కురుజువండి. లబోటిబో లబ్జనకర పేరు గొప్పరా, ఉన్న మాట చెప్పుకుంటే ఊరు తిప్పరా. లబోటిబో లబ్జనకర పేరు గొప్పరా, ఉన్న మాట చెప్పుకుంటే ఊరు తిప్పరా. రాజేశ్వరి చూశావమ్మా, మాస్టారి హత్య కేసులో రాయుడిపై కోర్టు తీర్పు ఈ రోజేనమ్మా? సూర్యం మాస్టార్ని జరాసంధ రాయుడు గారే హత్య చేశారనే అంశం కేవలం అనుమానమే కాని అది నిజమని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ వారు ఏ ఆధారమూ చూపించలేకపోయారు. అందుచేత ఆయన నిర్దోషి అని కోర్టు వారు నమ్ముతూ ఈ కేసును కొట్టివేయడమైనది. ఓం నమశివాయ అని రాయటం రాని ఓ బడుద్దాయి వాల్మీకి సంస్కృతం నేర్పాలని ప్రయత్నించాట. ఓడిపోయిన సైనికుల్లా అలా నిలబడ్డారే. ఇది ఓడిపోయిన ఆవేదన కాదు రాయుడు, గెలవబోయే ఉద్వేగం. నాలుగు గోళ్ల వరకే పరిమితమైన న్యాయశాస్త్రం, ఆ గది దాటి బయటికి రానంత వరకు గెలుపు నాదే. నీ పలుకుబడి డబ్బు ఈ రోజు నిన్ను నిర్దోషిగా బయటికి పంపవచ్చు, కానీ చట్టం నడక నేర్చిన రోజున ధర్మం తన నాలుగు పాదాలతో నిన్ను తొక్కి చంపుతుంది. చట్టాన్ని కటకటాల వెనక్కి నెట్టి న్యాయానికి ఉరిశిక్ష వేయించగల నాలాంటి ప్రతిభావంతుడి వెనకే ధర్మం తోకు ఊపుతూ వస్తుంది. నో మిస్టర్ రాయుడు, అక్కడ నడిచే ఆర్గ్యుమెంట్స్ ప్రజలు రాసుకున్న న్యాయ గ్రంథాల పరంగానే జరిగి ఉండొచ్చు, కానీ తమ రాతల్ని నువ్వు తారుమారు చేసిన రోజున ఆ కోర్టు విధించిన శిక్ష ఈ ప్రజలే నీకు విధిస్తారు. అక్కడ తప్పించుకున్న ఉరిశిక్ష ఇక్కడ పడక తప్పదు. నిన్ను అనుక్షణం ధర్మం కోసం పోరాడే మనకు కోర్టులే దేవాలయాలు, న్యాయశాస్త్ర గ్రంథాలే భగవద్గీతలు, శాసనాలే ఆయుధాలు కావాలి.
సార్ ఊళ్ళో జనం మీ చేత బలవంతం పెళ్లి చేయించారు మీ అబ్బాయి ఈ రోజు మిమ్మల్ని బలవంతంగా చంపబోయాడు వాళ్ళ నోళ్లు మూయించకపోతే మనం బ్రతకలేం సార్ అత్త వారింట్లో అవమానించబడ్డ ఆడపిల్ల పుట్టింటికి చేరుతుంది కానీ పుట్టింట్లో అవమానించబడ్డ రాజకీయ నాయకుడు అత్తవారింట్లో విరిగిపోతాడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో నిలబడి దేశానికే ప్రతినిధిని అవుతాను అవన్నీ నాకు తెలియదండి ఇప్పటికి 20 సంవత్సరాలుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉంటూ మా జిల్లాకి ఎనలేని సేవ చేశాను అదుగోండి పార్టీ చందా ఇడుగోండి క్యాండిడేట్ టికెట్ ఇవ్వండి సీటు గెలుచుకొచ్చి మీ చేతిలో పెడతా రాయుడు గారికి ఏమండి చేతిలో డబ్బుంది తప్పనిసరిగా గెలుస్తాడు వాళ్ళని ఎదిరించి నిలబడాలంటే బోసుగారు లాంటి గుండె ధైర్యం గల వాళ్ళే ముందుకు రావాలి నేనా ఏమండి ఎస్ఐ గారు ఎప్పుడైనా జేబు దొంగతనం కేసులో నేను మీ స్టేషన్ కు వచ్చానా లేదే దొంగ సారా కేసులో నా పేరు ఎప్పుడైనా విన్నారా లేదే మానభంగం గాని సింగిల్ మర్డర్ గాని చేశారా బోసు అది కాదండి బాబు వీటిలో ఏదో ఒకటి చేయకపోతే ఏ పార్టీ వాడే నాకు టికెట్ ఎందుకు ఇస్తాడు న్యాయానికి అన్యాయం జరిగినప్పుడు న్యాయస్థానం ముందే స్పందించిన అశోక్ బాబే తండ్రిని ఓడించగల సమర్థుడు అని నా అభిప్రాయం నిన్నటి వరకు ఏసీ రూములు తప్ప ఎవరి బాధలో తెలియని వాణ్ణి సెంట్ బాటిల్స్ తప్ప చెమట బిందువులు ఎరగని వాణ్ణి కలర్ టీవీలు తప్ప కష్టపడే వాళ్ళ కన్నీళ్లు కూడా చూడని వాణ్ణి అలాంటి నన్ను నిలబెట్టాలని చూడకండి ఇప్పటి పరిస్థితుల్లో ఈ అరాచక రాచరికాన్ని అడ్డుకోవాలంటే అత్తయ్య మాత్రమే సమర్థురాలని నా అభిప్రాయం బాబు ఏంటి నా మీద పోటీగా నా చెల్లెల్ని నిలబెడుతున్నారా అవును అశోక్ అన్నయ్య సపోర్ట్ చేస్తున్నాడు ఈ విషయం చెప్తే నా మీద కోపం తగ్గి ఈ ఇంట్లో ఉండనిస్తాను వచ్చాను అయిన వాళ్లే మీ మీద కత్తి కడితే మీరు నెగ్గుతారా రాజకీయ పరమపద సోపాన పటంలో ఆఖరి నిచ్చెన కూడా దాటేసిన వాణ్ణి నన్నేం చేయగలరు వేస్తాను బ్రహ్మాస్త్రం యాదగిరి అన్నా నాకు పోటీగా నువ్వు నామినేషన్ వేయి అరే నీ అబ్బ నువ్వు నిలబడేది నన్ను గెలిపించేటందుకే ఇప్పుడు చెప్ప ఎలక్షన్లు అయినాక చెప్తా ఇదే ఉన్నది పొలిటికల్ థియరీ అసలు ఈ థియరీలన్నీ ఎందుకండి మీరిద్దరు నామినేషన్స్ వేశాక ఆవిడ నామినేషన్ వేయకుండా ఆపేస్తే Thank you.
అవినీతి ఆస్తి సంపాదించడంలోనే అనుకున్నాను. ఎన్నికల్లో కూడా మొదలెట్టావన్నమాట. నువ్వు రాజకీయంలో ఇప్పుడే పుట్టావురా బచ్చావి, నా తల పండిపోయింది. లే లే, పండింది కదా, ఇక ఊడిపోతాయిలే వెంట్రుకలు. ఈ ఎలక్షన్ లో గన మీరు గాడిద మీద గుద్ది నాకు అధికారం ఇచ్చిండ్రనుకో, మీరైతే ఆఫీసులకు ఈ స్కూటర్ల మీద పోనక్కర్లేదు, మీ పెండ్లాలు మార్కెట్లకి ఆటోలో పోనక్కర్లేదు, మీ పోరగాళ్ళైతే ఈ స్కూల్ కి రిచ్చాల మీద పోనక్కర్లేదు, ఇంటింటికి గాడిద సప్లై చేస్తా. ఇదే నా ప్రణాళిక. బోలో స్వతంత్ర భారత్. మా పెదనాన్న రాజేశ్వరి గారిని గెలవనివాడు, ఆమెను ఎలా గెలిపించాలా అని ఆలోచిస్తున్నాను. నిజంగా రాజేశ్వరి గారిని గెలిపించాలనుందా? ఒట్టు అమ్మతోడు. అయితే ఒకటే మార్గం. ఏమిటది? మీ పెదనాన్న నేను పెట్టే కాల్ చేసి ఆ డబ్బంతా రాజేశ్వరి గారి పేరు మీద అందరికి పంచిపెడతాం. ఐడియా. ఇప్పుడా ముందు డబ్బు. పద రాజకీయ దొంగింట్లో రాజకీయ దొంగతనం చేద్దాం. ప్రతిష్టల్ని గోళ్ళకెక్కించిన శంకరం గారిని క్షమించలేను. ఈడ్చుకురండి, కాళ్ళు చేతులు నరికి పారేయకండి. వాడు అమాయకుడు. అమాయకుడైతే నన్ను ఓడించాలని ఎందుకు చూస్తాడే? వాడికి శాస్తి జరిగి తీరాల్సిందే. మిమ్మల్ని ఓడించాలని చూడటమే వాడు చేసిన పాపమైతే మీ కొడుకు మిమ్మల్ని ఓడించాలని చూస్తాడే, అప్పుడేం చేశారు? మీ కొడుకు మిమ్మల్ని గొంతు బిసుకు చంపబోయాడే, అప్పుడేం చేశారు? వాడు మీ కొడుకైతే వీడు మీ కొడుకు కాడా? నార్మల్. నేను నీకేమన్నా తాడి కట్టానా? తలం రాలిపోసానా? వాడు నాకెలా కొడుకు అవుతాడు? అంటే ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న సంబంధం అవకాశవాద సంబంధం. నువ్వు వెంటనే నీ కొడుకుని తీసుకుని ఊళ్ళోంచి వెళ్ళిపోకపోతే మాస్టర్ శవం తేలిన కాలవలోనే మీ ఇద్దరు శవాలు తేల్తాయి. ఎందుకైనా మంచిది, పోస్టులన్నీ తగలబెట్టేసే. మీ ఇద్దరి మధ్య సంబంధం తెలిసి నా కన్నీళ్లు నా కడుపులోనే దాచుకున్నానమ్మా. కానీ ఆయన కన్నీరు చేసిన తర్వాత ఏ మనిషిని ప్రాణాలతో బ్రతకనివ్వరమ్మా. వెళ్ళు. దేశాన్ని మోసం చేయగలిగిన మనిషికి ఒక ఆడదాన్ని మోసం చేయడం చాలా తేలికమ్మా. వెళ్ళు, వెళ్ళి నీ కొడుకుతో కలిసి సుఖంగా బ్రతుకు.
బాబు, నువ్వెన్నుకున్న మార్గం చాలా మంచిది. ఈ పాపిష్టి మహా నీకు జీవితంలో ఎవ్వరికి చూపించదలుచుకోలేదు. నన్ను మర్చిపోయి అశోక్ అనే వాళ్ళతో హాయిగా బ్రతుకు. అన్నా జరాసందరాయుడు అన్నా మొత్తం బేగించుతున్నదన్నా. మీది బాన్మతిది పడగసిను గోడ మీద ఎగెక్కిందన్నా. నువ్వు ఓడిపోయేటట్టున్నావన్నా. నీ ఓటమి నేను చూడలేదు. అరే నీ అబ్బాయి యాదగిరి, నేనెట్లా ఓడతాను వయ్యా? ఆనాడే చెప్పి కదా నేను నెగ్గేటందుకు సెపరేట్ థీరీ ఉన్నదని. ఏంటన్నా థీరీ? ఈ అభ్యర్థుల్లో ఎవడైనా చచ్చిందనుకో ఎలక్షన్ రుకాయిస్తుంది, ఆగిపోతుంది, ఖతం. కౌంటర్ మ్యాండేట్? మీ చెల్లెలు రాజేశ్వరిని ఖతం చేస్తానంటావా? అరే దాన్ని మర్డర్ చేస్తే కేసు నా మీదకి వస్తుంది భయ్యా. కేసు వాళ్ళ మీదికే పోయి నెక్స్ట్ ఎలక్షన్లో నేను నెగ్గాలంటే మర్డర్ చేయాల్సింది బిడ్డ నిన్నే. ఇందుకేనా ఆ రోజు నీ చేత నామినేషన్ వేయించింది? ఇదే పొలిటికల్ థీరీ. నన్ను చంపకన్నా నాకు ఎలక్షన్లొద్దు గిలక్షన్లొద్దు, నా పాదాలు కావాలి అన్నా. నేను హైదరాబాద్ పోతా, నన్ను పంపండి. హైదరాబాదే పార్సిల్ చేసి పంపుతా నీ శవాన్ని. నాకన్నాయం చేయొద్దన్నా. ఎలక్షన్ లో నీ కోసం ఖర్చు చేద్దామనుకున్న 5 లక్షలతో పాలరాతి సమాధి కట్టించి నీకు న్యాయం చేస్తా. నాకు పాలరాతి సమాధి వద్దన్నా, పాదాలు కావాలి. ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసమైనా నువ్వు చావాలి? ప్రజాస్వామ్యాన్ని చంపన్నా, నన్ను ఇడిచేయి. ఇంకా లాభం లేదు, బతిమాల్తే వీడు చచ్చేలా లేడు. దేశండి సిస్టర్. డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? హలో, మురుగారి గారు నమస్తే సార్. చూడు డాక్టరు, ఆ యాదగిరి బతకూడదు, వాడు బతికితే నువ్వు బతకవు. ఏడి సేవలే రాయుడు, నీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఎంతో మంది ఇండిపెండెంట్లను చంపి ఎలక్షన్లను వాయిదా వేయిస్తున్నారు. నువ్వెన్ని వేషాలు వేసినా యాదగిరి బ్రతుకుతాడు, ఎలక్షన్లు జరుగుతాయి. రేపు ఆడవాళ్ళు ఓట్లు వేయకూడదు, పేదవాళ్ళు తప్ప తాగి దూరిపోవాలి తప్ప పోలింగ్ బూత్ల దగ్గరికి రాకూడదు. పారలు పలుగులు మొత్తం అరాచకం సృష్టించండి, సామూహిక మాన భంగాలు జరపండి, పర్వాలేదు. విజయలక్ష్మి మాత్రం నన్నే భరించాలి. వెళ్ళండి, పండి. పావురం గుర్తుకే మీ ఓటు వేయండి. గద్దా గుద్దు.
మిమ్మల్ని భయభ్రాంతులు చేసి మీ ఓటు హక్కును దుర్వినియోగం చేయాలని చూస్తున్నారు వాళ్ళు. చూడండి, మనకంటే మన ప్రాణం విలువ కంటే మహోన్నతమైంది ప్రజాస్వామ్యం. దాన్ని బలి చేసుకుంటే దేశాన్ని బలి చేసుకున్నట్టే. వెళ్ళండి, స్వేచ్ఛగా నిర్భయంగా మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. పదండి పదండి. పావురం గుర్తుకే మీ ఓటు వేయండి. ఇదేమిటే బాబు, చచ్చిన వాళ్ళ ఓట్లు వేయడం చూశాం గానీ సరాసరి శవాన్ని తీసుకొచ్చారు. ఇంకా కావాలి, ప్రజాస్వామ్యాన్ని బతికించి గానీ నే జావా. నా ఓటు నాకు ఇయ్యండి, నా ఓటు నాకు ఇయ్యండి. పార్లమెంటు జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసిన శ్రీమతి రాజేశ్వరీదేవి గారు 572,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చెమటలు పడుతున్నాయా సోదరా? నీ పతనం మొదలైంది. మొదట మెట్టు జారితే చాలురా నేల మీద పడి చావటానికి. నేను నిచ్చెన మించి కిందకి జారానే కాని పాము నోట్లో పడలేదే పిచ్చి చెల్లెలా. చూస్తూ ఉండి ఏం చేస్తాను. డిపాజిట్లు పోగొట్టుకున్నా ఢిల్లీకే చక్రవర్తి అవుతానన్నట్టు ఎందుకు రాయుడు ఆ ఫోజులు? ఇప్పటికైనా పశ్చాత్తాపంతో చేసిన తప్పులు ఒప్పుకో. శిక్ష పడినా అయిన వాళ్ళన్నా దక్కుతారు, లేకపోతే హైపు ఉండవు, అయిన వాళ్ళు దక్కరు. ప్రజాస్వామ్య దేశంలో ఓటమికి గెలుపుకి పెద్ద తేడా లేదే. ప్రజల ఓటుతో నన్ను ఓడిస్తే నా నోటుతో మళ్ళీ ఎలా పొజిషన్లోకి వస్తానో చూద్దుగాని. గేటుకు తాళం వేశారంటాయా? కాలేజీ మూసేశాం. మూసేశారా? కాలేజీ ప్రిన్సిపాల్ నేనా? నువ్వా? నువ్వు ఆదివారం నాడో పండుగ నాడో కాలేజీ మూయించేసే ప్రిన్సిపాల్ కావచ్చు, కానీ మా జరాసంద్రరాయుడు గారు శాశ్వతంగా కాలేజీని మూయించేశారు. శాశ్వతంగా అన్యాయం. మీకు మేము ఓట్లు వేయలేదని కాలేజీ మూసేస్తారా? ఓట్లు వేయలేదని కాదు, మీరు కాలేజీలో సంఘ విద్రోహ శక్తులను రెచ్చగొడుతున్నారని తెలిసింది, అందుకే కాలేజీ మూయించేశాం. అవద్దు, ఇది ప్రతీకార చర్య ప్రిన్సిపాల్ గారు. కాలేజీని మనమే తెరుద్దాం. కాలేజీ మూసేయడానికి వాడేవాడు, వాడేమైనా డబ్బు ఖర్చు పెట్టాడా, ఇటుకలు మోసాడా, శ్రమదానం చేశాడా, ఏ హక్కుతో వాడు మూసేశాడు? ఆ ప్రశ్న అడిగినందుకేనమ్మా, గోండాలతో రౌడులతో దౌర్జన్యం చేశాడు. వెరీ గుడ్. మనం అనుకున్నట్టే అందరూ తాళాలు బద్దలు కొట్టుకుని వెళ్లే ఉద్రేకంలో ఉన్నారన్నమాట. ఇంకా ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించండి. అశోక్, తాళం బద్దలు కొట్టు. ఇది తీవ్రవాద సాహిత్యం. అవును, జరాసంద రాయుడే ఏదో దురుద్దేశంతో ఇలా చేస్తుంటాడు. పదండి. ఈ కాలేజీలో తీవ్రవాద కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. అది లేకుండా మాట్లాడకండి, నేను తీవ్రవాదినా? అవును, మీరు నా కాళ్ళ ముందే పోలీసులను కాల్చి చంపడానికి పోలీసు జీబు మీద బాంబులు విసిరారు. సంఘ విద్రోహ శక్తులు బిల్డింగ్ ను కూల్చడానికి చూస్తుంటే మేము అడ్డుపడుతున్నాం. మీకంటే సంఘ విద్రోహ శక్తులు ఎవరున్నారయ్యా? కనిపించలేదు, చేతుల్లో విప్లవ సాహిత్యం. మిస్టర్ తిలక్, వెళ్ళిద్దాం. అరెస్ట్. సారీ సార్,
నేను దోషులను పట్టుకోవడానికే కాకి బట్టలు వేసుకున్నాను గానీ నిర్దోషులకు సంకెళ్ళు వేయడానికి కాదు. నేను నీకంటే సీనియర్ ఆఫీసర్. నువ్వు ఆర్డర్ వేస్తే నేను మద్దతు చేయాలా, నువ్వు ఆర్డర్ వేస్తే నేను అవినీతి చేయాలా? తండ్రిని పోగొట్టుకున్నా, వ్యక్తిత్వాన్ని అవమానించినా తట్టుకున్నాను, కానీ జాతికి పనికొచ్చా దేవతకు సంకెళ్ళు వేస్తే ఊరుకాను. రూల్స్ ను వ్యతిరేకిస్తే నేను సస్పెండ్ చేయాల్సి వస్తుంది. నువ్వు చేసేదేమిటిరా, నేనే రిజైన్ చేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ రేకెత్తిస్తున్నందుకు, రాజేశ్వరిని ఆమెకు సహకరిస్తున్నందుకు, అశోక్ ని చట్టాన్ని వ్యతిరేకిస్తున్నందుకు తిలక్ ని అరెస్ట్ చేయండి. ఏమిటండి మీరు అరెస్ట్ చేసేది? తప్పుడు కేసులు బనాయిస్తే న్యాయం చూస్తూ ఊరుకుంటుంది అనుకున్నారా? చూస్తూ ఊరుకుంటారే, మన రక్తం చిందించైన రాజేశ్వరి దేవి అరెస్ట్ కాకుండా అడ్డుపడతాం. ఎదురు తిరిగితే కాల్పులు జరిపించాల్సి వస్తుంది. ఇది జరిపించుదాం. భర్తమాతకు తెల్లవాళ్ళు వేసిన సంకెళ్ళనే బద్దలు కొట్టిన జాతి మనది. వీళ్ళు మనకు వేసే సంకెళ్ళు ఆగుతాయా? వేసుకోండి. ప్రజాసేవ చేస్తానని ప్రమాణం చేసిన ఈ చేతులను ప్రజాద్రోహం చేశానని బంధించండి. వేయండి సంకెళ్ళు. విప్ల సాహిత్యం ఎగదురుబెట్టు, మానేదల ఆగదురుబెట్టు. త్వరగా నువ్వు ఫోటోలు తీవయా, కొంచెం ఉండు. ఇప్పుడు శాంతి దూతకు సంకెళ్ళు వేసి మీరే విప్లవ సాహిత్యాన్ని బాంబుల్ని ఇక్కడ పెట్టి రాజేశ్వరి మీద కేసు బలపరచడానికి కుట్ర పన్నుతున్నారా? షట్ అప్! బాంబులు పెట్టవలసిన అవసరం మాకేమిటి? ఆ జరాసందరాయుణ్ణి ఓడించిన రాజేశ్వరిని విప్లవవాది అని నిరూపించటానికి. అంటే పోలీసులకు ఇదే పని అనుకున్నావా? పోలీసు అంటే అర్థమేమిటో తెలుసా మీకు? పో అంటే పొలిటికల్ లీడర్లకి, లీసు లీజుకి ఇవ్వబడిన వాడు అని. రాజేశ్వరి ఉగ్రవాదని వీడి చేతే సాక్షిరూపిద్దాం. తీసుకుపోదాం స్టేషన్కి. రాజేశ్వరి దేవికి మీ ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉందని, ఆవిడింట్లో మేము బాంబులు స్వాధీనం చేసుకుంటూ ఉండగా చూసిన ప్రత్యక్ష సాక్షివి నువ్వేనని దీని మీద నువ్వే రాసి సంతకం పెట్టి. ధర్మాన్ని కాపాడతానని భారత శిక్షా స్మృతి మీద ప్రమాణం చేసి నువ్వు జాతి ద్రోహం చేసిన నేను నీతి తప్పనురా? వీని కాళ్ళు చేతులు ఎరగొట్టి చిత్రవత చేయండి. మరి అంత ప్రజాభిమానం ఉన్నవాళ్ళు ఎలక్షన్లో ఎలా ఓడిపోయారండి? ధర్మరాజంతటి వాడినే మోసం చేసి జూదంలో ఓడించారు. నేనెంత, నాతో పోటీకి నిలబడ్డ రాజేశ్వరి ఒక తీవ్రవాది, గూండాలని పోషిస్తూ అధికారులను బెదిరిస్తూ అంతులేని దుర్మార్గాలు చేస్తోంది. కావాలంటే చూడండి, చూడండి. తీవ్రవాద చర్యలతో కాలేజీని బాంబులతో ధ్వంసం చేసింది. ఎందరో అమాయకులైన విద్యార్థులు బలైపోయారు. దానికి మీ మంత్రి పదవికి సంబంధం ఏమిటండి? అదే మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఏ పదవి లేకపోతే ఆ మహమ్మారి నన్ను బతకనివ్వదు. మన పార్టీ ప్రతిష్ట, నా పరువు మన ఏరియాలో నిలవాలంటే, మన కార్యకర్తలు మళ్లీ ఉత్సాహంగా పనిచేయాలంటే మీరు నాకు మంత్రి పదవి ఇవ్వక తప్పదు. అప్పుడు వీధుల్లో మన జెండా ఎగురుతుంది, కోర్టులో దానికి శిక్ష పడుతుంది. బిల్డింగ్ కూలిపోకుండా ఉండాలని రాజేశ్వరి గారు బాంబులు తొలగించి బయటకు విసిరారే గాని ఎవరికి హాని కలిగించాలని కాదు, పోలీసుల్ని చంపాలని కాదు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్ష్యం. తత్వాలు ఎవరోనా? చూడండి రాజేశ్వరి దేవి, మీ మీద వచ్చిన ఈ ఆరోపణకి మీ సమాధానం ఏమిటి? పిల్లలకు పాఠాలు చెప్పే పవిత్రమైన విద్యాలయాన్ని పడగొట్టే కుసంస్కారం నాలో లేదు. జన్మనిచ్చే మాతృహృదయమే కాని బలి తీసుకునే దుర్మార్గం ఏ ఆడదానికి ఉండదు. తల్లిని అని చెప్పుకునే అదృష్టానికి నేను నోచుకోకపోయినా నా విద్యార్థులే నా బిడ్డలు అని సంతోషపడేదాన్ని. నా బిడ్డల్ని నేనే చంపుకునే దౌర్భాగ్యం నాకు పట్టలేదు సార్. ఇదంతా ఆ జరాసంధరాయుడు నాపై పన్నిన కుట్ర. అలా అయితే మీ ఇంట్లో మేము విప్లవ సాహిత్యాన్ని బాంబుల్ని స్వాధీనం చేసుకోవడం కూడా అబద్ధమేనా? అబద్ధమే, మాటికి అబద్ధమే. శాంతికి సమాధి కట్టి అశాంతికి పాదు పెట్టి మీరే వృత్తుల్ని అమ్ముకుంటున్నారు, నాలుకల్ని తాకట్టు పెట్టుకుంటున్నారు. మీరే దొంగ సాక్ష్యాలు సృష్టించారనడానికి నేనే ప్రత్యక్ష సాక్షి. చూడు మిస్టర్,
నువ్వేదైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు. నిజం చెప్పటానికి గుండె ధైర్యం ఉన్న నేను ఈ బోనులో నిలబడతాను. అందరికీ పవిత్రమైన భగవద్గీత మీద, అన్ని మతాల భగవంతుల మీద ప్రమాణం చేస్తాను. కంటికి కనిపించే మనుషుల మీద కూడా ప్రమాణం చేసి చెబుతున్నాను. ఈ శక్తిలే రాజేశ్వరీదేవి ఇంట్లో విప్లవ సాహిత్యాన్ని బాంబుల్ని పెట్టి ఫోటోలు చేయించాడు. అన్యాయం అని చెప్పి నా మీద అరాచకం చేయించాడు. అబద్ధం, ఇతర మాటలు నమ్మకండి. ఇతను కూడా ఒక తీవ్రవాది. విప్లవ కవిత్వం రాసి విద్యార్థులను చెడగొడుతున్నాడని ఇతను ఉద్యోగం నుంచి ఊసి చేశారు. విన్నారా జడ్జి గారు, ఉదయించిన సూర్యుడిని చూపిస్తే కమ్యూనిస్ట్ అన్నారు, ఎర్రబడ్డ ఆకాశాన్ని చూపిస్తే మార్క్సిస్ట్ అన్నారు, చిందించిన రక్తాన్ని చూపిస్తే నక్సలైట్ అన్నారు. ఏమీ మాట్లాడకుండా నిలబడ్డ వాళ్లను గాంధేయవాదులని గూబలు పగలగొడుతున్నారు సార్. ఆకలిని గుర్తు చేస్తే అది విప్లవమా? అభాగ్యుల కన్నీళ్లు తుడుస్తూ మాట్లాడితే అది విప్లవ కవిత్వమా? తమ సమాజం రావాలని ఆక్రోశిస్తే అది తీవ్రవాదమా? ఇదెక్కడ ఆడవిక న్యాయమని గొంతు తరిస్తే ఈ పోలీసులు తీవ్రవాదులమని గిడగడాల్లోకి నెడుతున్నారు, చిత్త హింసలు పెడుతున్నారు. పోలీసుల మీద నిందలు వేసి నీ గతాన్ని కప్పిపుచ్చుకుందామనుకుంటున్నావా? ఇది నిజము అని చెప్పటానికి సాక్ష్యం నా శరీరమే సార్. రాజేశ్వరీదేవి తీవ్రవాది అని వ్రాసమ్మన్నారు. వీలు పడదంటే ఎముకలు విరిగేలా, పేగులు కదిలేలా, రక్తం చిందేలా కొట్టారు. వీళ్ళు కొట్టిన దెబ్బలకు బ్రిటిష్ వాడు కొట్టుంటే ఎంతో గర్వపడి ఉండేవాడిని సార్. కానీ నా సాటి భారతీయుడే పోలీసు వాడి వేషంలో కొట్టినందుకు దేశంలోని శాంతి భద్రతలు తలుచుకుని సిగ్గుతో తలుచుకుంటున్నారు సార్. ఇతర మాటలు అబద్ధం. ఇతను రాజేశ్వరీదేవికి నమ్మిన మంటు. తన నాయకురాలను విడిపించుకోవాలనే తపంతో తనే గాయపరచుకొని బరి తెగించి దొంగ సాక్ష్యం చెబుతున్నాడు. లాయుడికి నువ్వు బానిసవురా? అబద్ధపు సాక్ష్యాలు చెప్పే నీ గొంతును కోసైనా నిర్దాక్షిణ్యంగా మూసేస్తా. నీలాంటి అవినీతి పరులే ఈ వ్యవస్థకు పట్టిన వేరే పురుగులు రా, ఆ ధర్మదేవత సాక్షిగా నిన్ను చంపి ఆ రక్తంతో ఈ వ్యవస్థకు హారతి పడతావు. నిన్ను దోషిండ్రా. ఒరేయ్, రాజేశ్వరీదేవి నిర్దోషి అని చెప్పగలిగిన సాక్షులు మీరిద్దరే. అందుకే కోర్టు ఆవిడికి శిక్ష విధించే వరకు మీకు ఈ బందీ కానా తప్పదు. మన జరాసంద్రాయుడు గారు ఐదేళ్లు పదవిలో ఉండి ఏమిటి సార్, మంత్రినయాక శుభం అంటూ మొట్టమొదటిదండ వేయించుకుంటుంటే. ఏమి కంగారు పడకు, నా తుమ్ము మంచిదే. కనీసం మూడేళ్లు గ్యారంటీగా ఉంటావు పదవిలో. నూతన మంత్రి జరాసంద్రాయుడు గారు, నూతన మంత్రి జరాసంద్రాయుడు గారు. మున్సిపల్ గారు, జరాసంద్రాయుడు ఎన్నికల్లో ఓడిపోయాడు కదా, మరి మంత్రి ఎలా అయ్యాడు? అది రాజ్యాంగం ఇచ్చిన హక్కును. ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన డొంక తిరుగుడుగా ఎన్నిక కావచ్చు. అదేమిటి మాస్టారు, ప్రజల ఓటుతో ఓడిపోయిన మనిషి మళ్ళీ ప్రజాప్రతినిధి అయితే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? అది పెద్దలు చేసిన తీర్మానం అమ్మా. అప్పుడప్పుడు ఇలాంటి అవినీతి పరులు పెద్దల్ని ప్రజల్ని మోసం చేసి పదవుల్లోకి వచ్చినా అది శాశ్వతంగా నిలవదు. వీళ్ళ నిజ స్వరూపం ప్రజలు తెలుసుకున్న రోజున మళ్ళీ బజారున పడక తప్పదు. నూతన మంత్రి జరాసంద్రాయుడు గారు, నూతన మంత్రి జరాసంద్రాయుడు గారు. రాజేశ్వరీదేవి, తీర్పు వినే ముందు మీరు చెప్పుకునేదేమైనా ఉందా? ఎవరికి? మీక? ప్రజలక? మీరు న్యాయస్థానంలో ఉన్నారు కనుక న్యాయమూర్తికే చెప్పాలి. క్షమించండి వరానర్, న్యాయమూర్తి భవించిన మనుషులెవరూ నాకు ఈ నాలుగు గోడల మధ్య కనిపించడం లేదు. కళ్ళకు గంతలు కట్టిన రాతి బొమ్మ తప్ప. ముద్దాయిగా ఉన్న మీరు ప్రజాస్వామ్య విలువల్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యమా? ఎందుకు అలా నవ్వుతున్నారు? మనిషి చనిపోయాక అతని కుటుంబ సభ్యులందరూ చేరి కొన ఊపరి ఇంకా మిగిలి ఉందేమోనని ఆశగా చూస్తారు. అలాగే మరణించిన ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికున్నట్టు మీరు భ్రమపడుతూ ఉంటే
నవ్వొచ్చింది. ప్రజాస్వామ్యం అంటే మీకు బొత్తిగా గౌరవం లేనట్టుంది. 6 లక్షల మంది ప్రజల అభిమానంతో తమ ప్రతినిధిగా గెలిపించుకున్న ఈ రాజేశ్వరీ దేవి బోనులో ముద్దాయిగా మీ ముందు నిలబడితే డిపాజిట్ కూడా పోగొట్టుకుని ప్రజల చేత చీగొట్టించుకున్న జరాసంధ రాయణ్ణి 80 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా గద్దెనెక్కించిన ఈ ప్రజాస్వామ్యం అంటే నాకు గౌరవం ఉండాలా అక్కరలేదా మీరే చెప్పండి. ప్రజలకు ఓటు హక్కును ఎందుకు ఇచ్చారు? పరిపాలించవలసిన ప్రభువులను మీరే నిర్ణయించండి అని. మరి ఓటుతో ఓడించిన మనిషి మంత్రి అయ్యాడంటే అది ఓటు హక్కును భంగపరచడం కాదా? ఓటర్లను అవమానించడం కాదా? ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం కాదా? అసలు ఉన్న నిబంధనల ప్రకారం పెద్దల చేత నిర్ణయింపబడవలసిన ప్రజాప్రతినిధులు శాస్త్రము, విజ్ఞానము, కళ, సమూహ సేవ మొదలైన వాటిలో మంచి జ్ఞానము, అనుభవము ఉన్నవాళ్లే ఉండాలి. ఈ లక్షణాల్లో ఏ లక్షణం జరాసంధ రాయుడుకుందో చెప్పమనండి. శాస్త్రమా? వాడికి తెలిసింది నల్ల డబ్బు దాచుకునే శాస్త్రం, చీకటి హత్యలు చేయించే శాస్త్రం. కోని కళ, కట్టుకున్న భారీ ఇంట్లో ఉండగా ఉంపుడు గత్తితో పబ్లిక్ గా సరసాలాడే కళ వాడికి బాగా తెలుసు. కోని విజ్ఞానం అనుకుందామంటారా? నక్క జిత్తులతో, కుక్క బుద్ధులతో అధికారంలో ఉన్న వాళ్ళ కాళ్ళు నాకే విజ్ఞానం ఒక్కటే వాడికి బాగా తెలుసు. ఇక మిగిలింది సమూహ సేవ. వాడి మాట కాదన్న వాళ్లను సామూహికంగా చంపడమే వాడికి తెలిసిన సమూహ సేవ. తోడుండే వాళ్లను కాదని, తోడేళ్లకు ఆశ్రయం కల్పించే ఈ రాజ్యాంగ నిబంధనను మార్చమని చెప్పండి. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క నిర్వచనానికి అర్థం లేకుండా చేసి ఎమ్మెల్సీల కొరకు, ఎమ్మెల్యేల చేత ఎంపీల యొక్క ప్రభుత్వంగా మార్చొద్దని చెప్పండి సార్. త్యాగధనులు కూర్చోబెట్టవలసిన కుర్చీల్లో దౌర్భాగ్యులు కూర్చోబెట్టద్దని చెప్పండి సార్. మేధావులు అలంకరించవలసిన ఆసనాల్లో అప్రోచులకు చోటివద్దని చెప్పండి సార్. కుహన రాజకీయ నాయకుల టోపీల కింద భూస్వాముల ఉక్కు పిడికెళ్లలో చిక్కుకుపోయిన మన ప్రజాస్వామ్యాన్ని రక్షించమని చెప్పండి సార్. సేవ్ అవర్ డెమోక్రసీ. మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి సార్. మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. సేవ్ అవర్ డెమోక్రసీ. సేవ్ అవర్ డెమోక్రసీ. సేవ్ అవర్ డెమోక్రసీ. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట ముద్దాయి రాజేశ్వరీదేవి విద్యార్థులను, ఉపాధ్యాయులను రెచ్చగొట్టి కాలేజీ కమిటీ చైర్మన్ జరాసంధ రాయుడు గారు కాలేజీ మూసివేశారన్న ఆగ్రహంతో 9వ తేదీన నవభారత కళాశాలను బాంబులతో కూల్చివేసిందని, తద్వారా ఎందరో మరణానికి కారణమైందని ధృవీకరించటమైనది. ఈ నేరంలో ఆమెకు సహకరించి పోలీసులపై దాడి చేసినందుకు తిలక్ అశోకులకు 2 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఈ మారణహోమానికి కారణమైన రాజేశ్వరీదేవికి మరణశిక్ష విధించటమైనది. ఒకరోజు ఇదే న్యాయస్థానంలో మాస్టారి హత్య కేసులో రాయుడు నిర్దోషిగా నిరూపించబడి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లిపోయాడు. ఆనాడు ఒక హంతకుడిని స్వేచ్ఛగా సమాజంలోకి వదిలేశారు. ఈనాడు ఒక అమాయకురాలు దోషిగా నిరూపించబడి ఉరితాడికి బలి కాబోతోంది. ఆమె నిర్దోషని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షుల్లో నేను ఉన్నాను. 100 మంది నేరస్తుల్ని వదిలివేయచ్చు గాని ఒక్క నిర్దోషిని కూడా శిక్షించకూడదంటోంది న్యాయశాస్త్రం. దానికి భిన్నంగా ఇద్దరు మేధావులు ఆడిన న్యాయశాస్త్ర చదరంగంలో ఒక నిర్దోషి ప్రాణాలు పావులుగా మారే న్యాయ దేవత చేతిలోని ఈ తులాదండం వ్యాపార స్థలంలో తప్పుడుతో కొంత చాధర్మ కాటాగా మారిన ఈ దారుణాన్ని నేను సహించలేకపోతున్నాను. యువరోనా, ఈ న్యాయవాదులు గూండాలకు, హంతకులకు ఆశ్రయమిచ్చే షరాబులుగా మారుతున్న ఈ వికృత సంస్కృతిని ఒక న్యాయవాదిగా నేను భరించలేకపోతున్నాను. అందుకే నా వృత్తికి చిహ్నమైన ఈ నల్లకోటిని మీ సమక్షంలో విడిచి వెళ్తున్నాను. ప్రజల హృదయాలే న్యాయస్థానాలుగా, మానవత్వపు విలువలే న్యాయవాదులుగా, నైతిక విలువలే న్యాయ గ్రంథాలుగా మార్చి ప్రజల్లే తీర్పు చెప్పమని అడుగుతాను. అడుగుతాను. బాబు రాయుడు. ఓ రఘుపతి రాయుడు గారా, ఏమండి తండ్రి గారు, 20 ఏళ్ల తర్వాత మీకు ఈ కన్న కొడుకు జ్ఞాపకం వచ్చాడా? తెల్లవారితే ఘోరం జరిగిపోతుంది. రాజేశ్వరిని ఉరిదీస్తారా? ఇప్పుడు నీ చెల్లెల్ని నువ్వే కాపాడుకోవాలరా. ఏ, తను నిత్యం పారాయణం చేసే
నీతి, న్యాయం, ధర్మం, ప్రజలు ఇవేమీ నీ కూతుర్ని కాపాడలేకపోయాయా? నా బిడ్డ నమ్ముకున్న నీతి నియమాలు ఓడిపోయినాయి కాబట్టి ఈ అవినీతి గడప తొక్కానరా. రాజేశ్వరి కట్టుబడిన ధర్మానికి గ్రహణం పట్టింది కాబట్టి ఆ ధర్మం ఎదుట చేతులు జోడించి నిలబడాల్సి వచ్చింది. ఏ ప్రజల కోసం అయితే తన సర్వస్వాన్ని త్యాగం చేసిందో ఆ ప్రజలు కూడా అన్ని సహాయులయ్యారు గనక ఈ ప్రజా వ్యతిరేకిని దేహి అని యాచించడానికి వచ్చానరా. ప్రజల్ని అనుక్షణం నా మీదకి పురిగొల్పుతున్న దానికి ఉరిశిక్ష పడాలనే నేను మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. నువ్వు దేహి అని యాచించినంత మాత్రాన నీ కోరిక ఫలించదు, నా మనస్సు చెలించదు. ఏమి ఊర్తాన పుట్టావు, పుట్టిన దగ్గర నుంచి అన్ని దుర్మార్గాలే చేశావు, పాపాలే మూటగట్టుకున్నావు, చివరికి ఒక్క పుణ్యమైనా చేసి నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోరా, రాజేశ్వరిని బ్రతికించరా? వీల్లేదు. నేను ప్రజలతో పురిజోదం ఆడుతుంటే అది నాతో ఉరిజోదం ఆడుతోంది. దాన్ని జాలి తలిచి ఆ ఉరితాడు నా మెడకు తగిలించుకోలేను. నిన్ను కన్న పాపానికి నీ కాళ్ళు పట్టుకుని బతిమి నాడుతున్నానరా, రాజేశ్వరిని కాపాడరా, రాజేశ్వరిని కాపాడరా. నీ కన్నీళ్లతో నా కాళ్ళకి అభిషేకం చేసినా సరే నీ కూతురు చావక తప్పదు. రే, లాగేయండి ముసలాన్ని. రే రాయుడు, నువ్వు వనక్కొట్టిన న్యాయం ధర్మం తిరిగి తలనెత్తి నిన్ను శిక్షించలేకపోవచ్చు, నువ్వు నాశనం చేసిన ప్రజల ఉసురు నీకు తగలకపోవచ్చు, కానీ కన్న తండ్రితోనే కాళ్ళు పట్టించుకున్నావే అది చాలురా నీ పత్రానికి. నువ్వు నికృష్టపు తావుదస్తావురా, నికృష్టపు తావుదస్తావు, నికృష్టపు తావుదస్తావు. రాజేశ్వరిని ఉరితీసి శ్మశానానికి తీసుకువెళ్లిన తర్వాత నాకు కబురు చేయండి. తలకొరివి పెట్టి తలకి ఉరి తగిలించిన పాపాన్ని ప్రచారణ చేసుకుంటాను. దేవి తల్లి నీదు ఆశల పసిడి స్వప్నాలు, దేవి తల్లి నీవు తలచిన భావి స్వర్గాలు, ఏవి తల్లి, ఏవి తల్లి, ఏవి తల్లి. మనుషులంతా ఒక్కటేనని మమత నింపిన జీవమంత్రం, నీవు నమ్మిన సామ్య వేదం ఎక్కడుందమ్మా, ఎక్కడమ్మా, ఎక్కడమ్మా. నీవు నమ్మిన నీతి సూత్రాలెక్కడమ్మా, ఏవి తల్లి నీదు ఆశల పసిడి స్వప్నాలు, ఏవి తల్లి నీవు తలచిన భావి స్వర్గాలు. అక్షరాలకు ఆశయాలకు శిక్ష వేసే రాక్షసత్వం, స్వేచ్ఛ కోరిన గొంతు చుట్టూ ఉరి బిగించేనా, ఉరుమురుమిన అగ్ని కంఠం స్వప్నాలు, ఏవి తల్లి నీవు తలచిన భావి స్వర్గాలు.